ఓకే అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ద ఇంపార్టెంట్ టాపిక్ టెక్నికల్ అనాలసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దామండి. టెక్నికల్ అనాలసిస్ మీకు అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో వాట్ ఈజ్ ఎ టెక్నికల్ అనాలసిస్? టెక్నికల్ అనాలసిస్ అంటే ఏంటి? జనరల్గా టెక్నికల్ అనాలసిస్ అనేది మన డైలీ లైఫ్లో మనం యూస్ చేసే మనకు తెలియకుండా రెగ్యులర్ పార్ట్ ఆఫ్ లైఫ్లో మనం యూస్ చేసే అనాలసిసే టెక్నికల్ అనాలసిస్ అన్నమాట. ఓకే, సో టెక్నికల్ అనాలసిస్కి జనరల్గా స్టాక్ మార్కెట్లో రెండు అనాలసిస్ గురించి మాట్లాడతారు. ఒకటి ఫండమెంటల్ అనాలసిస్, రెండు టెక్నికల్ అనాలసిస్. ఫండమెంటల్ అనాలసిస్ వచ్చేసరికి కంపెనీ తాలూకు బిజినెస్ ఏంటి, బిజినెస్ ఎలా జరుగుతుంది, దాని యొక్క ఇన్కమ్ ఏంటి, అవుట్ గోయింగ్ ఏంటి, రెవెన్యూ ఏంటి, దాని ప్రొడక్ట్స్ జనరేషన్ ఏంటి, సెల్లింగ్ ఏంటి, బయ్యింగ్ ఏంటి, స్టేక్ ఎంత, ఇవన్నీ కూడా ఫండమెంటల్ థింగ్స్కి వస్తాయి అన్నమాట. అదే టెక్నికల్ అనాలసిస్కి వస్తే ఆ కంపెనీ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంతవరకు ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ యూస్ చేసుకొని ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, దాన్ని బేస్ చేసుకుని మనం ఒక టెక్నికల్ అనాలసిస్ అయితే చేయగలం అనమాట. సో ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఫండమెంటల్ అనాలసిస్ని అలాగే టెక్నికల్ అనాలసిస్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తానండి. ఒక్కసారి మీరు గమనించండి, ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది అనమాట. ఒక పర్సన్, నేను వేరే ఊరికి వెళ్ళాను, ఆ ఊరి గురించి నాకు తెలియదు అనమాట. ఓకే, సో దట్ ఈజ్ అ లంచ్ టైం. నేను లంచ్ చేయడానికి బయటకు వచ్చాను, నేను వేరే రాష్ట్రానికి వెళ్ళాను అనుకోండి, అక్కడ ఏంటి నాకు తెలీదు, ఎక్కడ ఎలాంటి ఫుడ్ ఉంటుందో, ఎలాంటి హోటల్లో టేస్ట్ ఏ విధంగా ఉంటుందో నాకైతే తెలియదు అనమాట. సో అలాంటి ఫుడ్ ఉన్న రెస్టారెంట్ ఒక స్టాల్స్ ఉన్నాయన్నమాట, వరుసగా స్టాల్స్ ఉన్నాయి, మన ఫాస్ట్ ఫుడ్స్ స్టాల్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఉన్నాయన్నమాట. సో ఆ రాష్ట్రానికి నేను వెళ్ళిన తర్వాత అది లంచ్ టైము, అక్కడికి వెళ్ళాను, నాకు దాదాపు ఒక 20 స్టాల్స్ ఉన్నాయి. ఒక పెద్ద ప్లేగ్రౌండ్లో 20 స్టాల్స్ అనేవి బ్రేక్ఫాస్ట్ అనమాట, 20 స్టాల్స్ అనేవి ఉన్నాయి. నేను ఈ 20 స్టాల్స్ చూసినప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఏదో ఒక స్టాల్ని సెలెక్ట్ చేసుకోవాలి. నా క్రైటీరియా ఏంటి? మంచి టేస్టీగా ఉన్న ఫుడ్డు, మంచి టేస్టీగా దొరికే ఫుడ్ ఉన్న స్టాల్లోనే నేను వెళ్ళి తినాలి. బట్ అక్కడ 20 స్టాల్స్లో ఏ స్టాల్లో ఫుడ్ అనేది నాకు మంచి టేస్టీగా దొరుకుతుంది అనేది నాకు తెలీదు. ఓకే, మరి నేను ఎలా కనుక్కోవాలి? జస్ట్ లైక్ అన్ మన ఎన్ఎస్సీలో కానీ బిఎస్సీలో కానీ టోటల్గా చూసుకుంటే 7000 నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. ఈ 7000 స్టాక్స్లో ఏ స్టాక్ అనేది మంచిది అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఓకే, సో హియర్ మనకు రెండు విధాలుగా మనం ఇక్కడున్న స్టాల్ని, హోటల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి ఫండమెంటల్ అనాలసిస్ చేసి, రెండోది టెక్నికల్ అనాలసిస్ చేసి. ఇక్కడ మీకు ఫండమెంటల్ అనాలసిస్ని టెక్నికల్ అనాలసిస్ని ఇంటర్ప్రిట్ ఎలా చేయాలంటే, అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఫండమెంటల్ అనాలసిస్ అంటే ఏ విధంగా వస్తుంది అంటే, ఈ 20 స్టాల్స్లో నేను ప్రతి స్టాల్కి వెళ్ళి వాళ్ళు చేసే ఫుడ్ ఏ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ని చూసి, నేను టచ్ చేసి, టేస్ట్ చేసి డిసైడ్ అవ్వడం. అలా 20 స్టాల్స్ చేసిన తర్వాత నాకు ఏ స్టాల్ అయితే బెటర్గా ఉంటుందో ఆ స్టాల్ని నేను సెలెక్ట్ చేసుకొని ఆ స్టాల్లో వెళ్ళి నేను లంచ్ చేస్తాను. ఆ అనాలసిస్ని ఏమంటారు అంటే ఫండమెంటల్ అనాలసిస్ అంటారు. ఓకే, అర్థమవుతుందండి? క్లియర్? క్లియర్. ఓకే, సో ప్రతి స్టాల్కి వెళ్ళేసి ఫుడ్ని చూసి, టచ్ చేసి, టేస్ట్ చేసి చేయడం దాన్ని ఫండమెంటల్ అనాలసిస్ అంటారు. 20 ఉంటే ఓకే, అదే 7000 స్టాళ్ళు ఉంటే, మనం అన్ని స్టాల్లో వెళ్ళి టచ్ చేసి తినేలోపు మనకు మన ఆకలి ఉంటుందో లేదో కూడా తెలియదు అనమాట. సో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఓకే, సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద వే ఆఫ్ ఫండమెంటల్ అనాలసిస్. ఇంకొకటి టెక్నికల్ అనాలసిస్కి వచ్చేసరికి, టెక్నికల్ అనాలసిస్లో ఏం చేస్తానంటే, ప్రతి షాప్కి వెళ్ళి నేను ఫుడ్ని చూసి, టచ్ చేసి, టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దూరంగా నిలబడి ఆ 20 స్టాల్స్ని నేను గమనిస్తాను. ఏ స్టాల్లో నాకు ఎక్కువ మెంబర్స్, అంటే జనాలు ఎవరైతే ఫుడ్ కోసం కొనడానికి ఎవరైతే ఎక్కువ జనాలు వెళ్తారో, ఓకే, దెన్ ఐ కెన్ అస్యూమ్ దట్
ఆ యొక్క స్టాల్ ఆ యొక్క రెస్టారెంట్ లేదంటే ఆ యొక్క స్టాల్లో ఉన్న ఫుడ్ అనేది టేస్టీగా ఉంటుందేమో అందుకే ఇంతమంది జనాలు ఆ స్టాల్ మాత్రమే వెళ్తున్నారు అని నేను అనలైజ్ చేసుకుంటాను. ఓకే, సో దట్ ఈస్ ద దట్ అనాలసిస్ ఈస్ కాల్డ్ ఏ టెక్నికల్ అనాలసిస్. అంటే ఇప్పుడు నేను ప్రతి స్టాల్కి వెళ్ళి నేను చూసి టచ్ చేసి చేయాల్సిన అవసరం లేదు. నేను దూరంగా ఉంచి చూస్తాను ఏ స్టాల్లో అయితే ఎక్కువ జనాలు అయితే ఉంటారో, సో ఐ కెన్ అజ్యూమ్ దట్ ఆ స్టాల్ అనేది మంచిది, అందులో ఫుడ్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంత జనాల ఫ్లోటింగ్ ఉంది కాబట్టి ఈ స్టాల్ మంచిదై ఉండొచ్చు అని మోస్ట్ ప్రాబబ్లీ అది మంచిదే ఉండొచ్చు. ఎందుకు అంటే అంతమంది వెళ్తున్నారు అంటే అది మంచిదనే వెళ్తారు. సో అక్కడ 92-95% అనేది అక్యూరసీ ఉంటుందన్నమాట. గాట్ మై పాయింట్? ఓకే, సో ఈ వే ఆఫ్ అనాలసిస్ని టెక్నికల్ అనాలసిస్ అంటారు. సో ఇప్పుడు టెక్నికల్ అనాలసిస్ని యూస్ చేయడం వల్ల ఇక్కడ 20 స్టాళ్ళు కాదు, మీ ముందు 100 స్టాళ్ళు ఉన్నా కూడా ఫండమెంటల్ అనాలసిస్ కంటే టెక్నికల్ అనాలసిస్లో మీరు చాలా ఈజీగా మీకు కావలసిన స్టాక్ని మీకు కావలసిన విధంగా మీకు కావలసిన లెవెల్స్లో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఫండమెంటల్ అనాలసిస్కి వచ్చేసరికి ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు టేస్ట్ అండ్ టచ్ ఆల్ ద స్టాల్స్. సో అలాగే మీరు మన స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి స్టాక్ని మీరు తీసి దాని యొక్క వాల్యుయేషన్స్ ఏంటి, దాంట్లో స్టేక్ ఏంటి, దాంట్లో ప్రమోటర్స్ ఏంటి, ఇంకొకటి ఏంటి, ఎన్ని క్వార్టర్లీ రిజల్ట్స్ ఏంటి, అదేంటి ఇదేంటి అన్నీ చూడడానికి మీరు ఒక స్టాక్ని అనాలసిస్ చేయాలంటే కనీసం ఒక రోజైనా పడుతుంది. మరి 7,000 స్టాక్స్ని మీరు అనాలసిస్ చేసి మీరు మంచిది సెలెక్ట్ చేసుకోవాలి అంటే సో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. అదే టెక్నికల్ అనాలసిస్ ద్వారా ఏంటంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మీకు కావలసిన స్టాక్ని మీకు కావలసిన లెవెల్స్లో. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలసిస్. ఇంకొకటి వచ్చేసి ఫండమెంటల్ అనాలసిస్లో ఈ స్టాక్ అనేది బాగుంటుంది, ఈ స్టాక్లో డెట్ లేదు, అప్పు లేదు, ఈ స్టాక్ యొక్క బిజినెస్ మోడల్ బాగుంది, బాగా జరుగుతుంది, ఫ్యూచర్లో రానివచ్చు అని చెప్పగలమే కానీ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది కూడా చెప్పలేము. మీరు ఒకటి గమనించినట్లయితే ఫండమెంటల్ స్టాక్ ఎంత బాగున్నా కూడా ఎంత మంచి స్టాక్ అయినా కూడా పైకి వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో మనకు ఒక కరెక్షన్ అనేది జరుగుతుంది. దట్ కరెక్షన్ ఈజ్ వెరీ వెరీ కామన్ ఇన్ ఏ స్టాక్ మార్కెట్. ఆ కరెక్షన్ అనేది ఎందుకు అక్కడ అవుతుంది, ప్రాఫిట్స్ బుక్ చేస్తారు కాబట్టి అక్కడ కరెక్షన్ అనేది అక్కడ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఏ స్టాక్ అయినా సరే ఇట్లా వెళ్తూ కొంచెం కరెక్షన్ జరిగి మళ్ళీ ఇలా వెళ్ళడం అనేది సహజం, ఇలా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ట్రెండ్ని మనం బుల్లిష్ ట్రెండ్ అంటాం. ఓకే, అదే ఈ ట్రెండ్ని మనం బేరిష్ ట్రెండ్ అంటాం. ఓకే, ఇప్పుడు మీరు ఓవరాల్గా గమనించినట్లయితే ఫండమెంటల్ స్టాక్ ఎంత మంచిదైనా కూడా ఒక టైం పీరియడ్లో మీకు బుల్లిష్ ట్రెండ్లో ఉంటుంది, అలాగే ఇంకొక టైం పీరియడ్లో బేరిష్ ట్రెండ్లో ఉంటుందన్నమాట. మరి ఫండమెంటల్ అనేది ఈ బుల్లిష్ ట్రెండ్ని బేరిష్ ట్రెండ్ని మీకు చెప్పలేదు, అది మీకు డిఫైన్ చేయలేదు. ఓకే, ఫండమెంటల్ అనాలసిస్ ఈజ్ సూటబుల్ ఫర్ ఓన్లీ టు సెలెక్టింగ్ ద టు సెలెక్ట్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే సెలెక్ట్ చేయడానికి ఉపయోగించే అనాలసిస్ మాత్రమే ఫండమెంటల్ అనాలసిస్. ఇంట్రాడే చేయడానికి కానీ షార్ట్ టర్మ్కి చేయడం కానీ మీకు ఫండమెంటల్ అనాలసిస్ అనేది పనికిరాదు. బట్ టెక్నికల్ అనాలసిస్ని యూజ్ చేసి మీరు ఇంట్రాడే చేయొచ్చు, షార్ట్ టర్మ్ చేయొచ్చు, పొజిషనల్ చేయొచ్చు, ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా చేయొచ్చు. బట్ ఫండమెంటల్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, బిజినెస్ బాగుంది అంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఈ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఈ లెవెల్లో ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటారు అంతే. మధ్యలో ఇక్కడ ఏం జరిగినా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అనవసరం. బట్ ఇంట్రాడే చేయాలనుకున్న వాళ్ళకి, షార్ట్ టర్మ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ స్వింగ్స్లో ట్రేడ్ చేయాలి. ఈ లోయర్ లెవెల్లో కొనాలి, హైయర్ లెవెల్లో అమ్మాలి, హైయర్ లెవెల్లో సెల్ చేయాలి, లోయర్ లెవెల్లో బై చేయాలి. మరి ఇలాంటి లెవెల్స్ అనేది మీకు ఫండమెంటల్ అనాలసిస్లో ఎక్కడా కూడా కనిపించదు. బట్ టెక్నికల్ అనాలసిస్లో ఫండమెంటల్గా బాగున్న స్టాక్ ఏదైనా కూడా ఎప్పుడు బుల్లిష్లో ఉంటుంది, ఎప్పుడు బేరిష్లో ఉంటుంది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. వాటిని బేస్ చేసుకొని మీరు సో వితిన్ ద షార్ట్ పీరియడ్ అంటే ఇంట్రాడే కానీ షార్ట్ టర్మ్స్ కానీ మీరు ట్రేడింగ్ అయితే చేసుకొని మనీని అయితే అర్న్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్
importance of the technical analysis instead of fundamental analysis. Clear? Clear, sir. Okay. ఓకే ఇదంతా ఇదే అండి నేను ఇప్పుడు చెప్పింది మీకు షాప్ గురించి అదంతా ఇదే మీకు చదువుకోవడానికి కోసం నేను మొత్తం డేటా అయితే నేను ఉంచాను మీరు తర్వాత దాన్ని చదువుకోవచ్చు అన్నమాట ఓకే నెక్స్ట్ సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టెక్నికల్ అనాలసిస్ చేయాలి అంటే మనకు కావాల్సిన డేటా రిక్వైర్డ్ డేటా ఏంటి అంటే చార్ట్ ఓకే ఆ స్టాక్ యొక్క చార్ట్ ఫండమెంటల్ అనాలసిస్ చేయడానికి రిక్వైర్డ్ డేటా ఏంటంటే దాని యొక్క వాల్యుయేషన్స్ కానీ ప్రమోటర్స్ కానీ స్టేక్ కానీ అదంతా వేరే వస్తుంది దట్ ఈస్ అన్ డిఫరెంట్ ఇష్యూ నౌ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ దట్ ఫండమెంటల్ అనాలసిస్ ఇన్ ద ట్రైనింగ్ కోర్స్ జస్ట్ వాయిస్ స్టక్ అవుతుందా వినిపిస్తుందా హలో ఓకే So we are going to concentrate only on technical analysis. Technical analysis meedane manam concentrate chestamu. Okay. So first the chart types anamata. So manam technical analysis cheyadaniki manaku kavalsina data ante chart. Chart ante manaku andarike telusu stock market lo evaraithe untaro chart anedi is very very common to trade anything anamata. So ikkada meer gamaninchinatlayite aa chart lo meeku main and important information entante See here, open, high, low, close. దీన్ని ఓహెచ్ఎల్సి అంటారు ఓకే సో ఓహెచ్ఎల్సి అనేది మనకు క్లియర్గా డిస్కస్ చేసుకుందాము ఐ థింక్ ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఓపెన్ హై లో క్లోజ్ నౌ సీ హియర్ సో టెక్నికల్ అనాలసిస్ని మనం చార్ట్స్ని మొదలు చేసే ముందు ఏదైనా సరే ఒక స్టాక్ మార్నింగ్ మార్కెట్ అనేది ఏమవుతుంది ఒక ప్రైస్ దగ్గర ఓపెన్ అవుతుంది ఓకే చూడండి ఒక స్టాక్ అనేది ఏమవుతుంది ఒక ప్రైస్ దగ్గర మనకు సో ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్ సో మనకు స్టాక్ అనేది ఏదో ఒక ప్రైస్ దగ్గర ఓపెన్ అవుతుంది ఈ ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు స్టాక్ మార్కెట్ టైమింగ్లో అంటే మార్కెట్ టైమింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రైస్ అనేది పైకి కిందికి దానికి ఇష్టం వచ్చినట్లు ప్రైస్ మూమెంట్స్ని బట్టి వాల్యూమ్స్ బట్టి ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఇట్లా చేంజ్ అవుతూ వెళ్తుందనమాట ఈ విధంగా వెళ్ళేసి డే చివరికి వచ్చేసరికి ఇక్కడ క్లోజ్ అవుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ గ్రాఫ్ని బేస్ చేసుకొని మీరు ఒక ఫోర్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక నాలుగు ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అవి ఏంటివి చూడండి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది ఫస్ట్ దట్ ఈజ్ ఓపెన్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో అది ఓపెన్ అలాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే డ్యూరింగ్ ద డే ఈ ఎంటైర్ డేలో ఓకే హై ప్రైజ్ ఎంత సో దిస్ ఈజ్ ద హై ప్రైజ్ దీన్ని హై ప్రైజ్ అంటారు ఓకే అలాగే ఈ ఎంటైర్ డేలో లో ప్రైజ్ ఎంత సో దిస్ ఈజ్ ద లో ప్రైజ్ అలాగే ఎక్కడ క్లోజ్ అయింది ఇక్కడ సో దిస్ ఈజ్ ద క్లోజ్ సో ఇప్పుడు ఈ గ్రాఫ్ని బేస్ చేసుకొని మీరు ఒక ఫోర్ వాల్యూస్ని అయితే మీరు ఐడెంటిఫై చేశారనమాట ఓకే ఫోర్ ఇన్ఫర్మేషన్ ఏవేవి ఓపెన్ ఆఫ్ ద గ్రాఫ్ అంటే ఓపెనింగ్ ప్రైస్ హై ప్రైస్ లో ప్రైస్ అలాగే క్లోజింగ్ ప్రైస్ ఓకే మీకు అర్థమైందండి ఓపెన్ ప్రైస్ అంటే ఏంటి హై ప్రైస్ అంటే ఏంటి లో ప్రైస్ అంటే ఏంటి క్లోజ్ అంటే ఏంటి క్లియర్ ఓకే సో ఈ విధంగా మనకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం చార్ట్ని చూసుకొని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఓకే సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఓపెన్ ఓపెన్ అంటే ఏంటి వెన్ ద మార్కెట్స్ ఓపెన్ ఫర్ ట్రేడింగ్ ఇప్పుడు మీకు చెప్పింది ఏదైతే చెప్పానో అదే ఇక్కడ వెన్ ద మార్కెట్స్ ఓపెన్ ఫర్ ద ట్రేడింగ్ ద ఫస్ట్ ప్రైజ్ అట్ విచ్ ఏ ట్రేడ్ ఎగ్జిక్యూట్స్ ఇస్ కాల్డ్ ఓపెనింగ్ ప్రైస్ తర్వాత హై ప్రైజ్ వచ్చేసి ఏంటి ఆ డ్యూరింగ్ ద డే ఆ రోజులో హై ప్రైజ్ ఏదైతే టచ్ అవుతుందో దట్ ఈస్ ద హై ప్రైజ్ అలాగే లో ప్రైజ్ అంటే ఏంటి ఆ రోజులో లోయెస్ట్ ప్రైజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద లోయెస్ట్ ప్రైజ్ అలాగే క్లోజ్ అంటే ఏంటి మార్కెట్ కంప్లీట్ అయినప్పటికీ క్లోజ్ అయిన ప్రైజ్ ఏంటో దట్ ఈస్ అ క్లోజ్ ప్రైజ్ అనమాట ఓకే నెక్స్ట్ సి హియర్ సో బిలో ఆర్ సమ్ ఆఫ్ ద
చాట్ టైప్స్ మనకు చాట్ టైప్స్ అనేవి కొన్ని టైప్స్ అయితే ఉన్నాయండి. జనరల్గా మనం యూస్ చేసే చాట్ అనేది క్యాండిల్ స్టిక్ చాట్ అనమాట. మన క్యాండిల్ స్టిక్ చాట్ని ఎందుకు యూస్ చేస్తాం అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. చాట్లో ఫస్ట్ వచ్చేసి లైన్ చాట్, సెకండ్ వన్ వచ్చేసి బార్ చాట్, థర్డ్ వన్ వచ్చేసి జపనీస్ క్యాండిల్ స్టిక్ చాట్. మనం ప్రజెంట్ యూస్ చేసే రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అనేది మనకు జపనీస్ క్యాండిల్ స్టిక్ చాట్ అనమాట. ఓకే, సో ద ఫోకస్ ఆఫ్ దిస్ మాడ్యూల్ విల్ బి ఆన్ ద జపనీస్ క్యాండిల్ స్టిక్స్. హవెవర్ బిఫోర్ వీ గెట్ ద క్యాండిల్ స్టిక్స్ వీ విల్ అండర్స్టాండ్ వై వీ డోంట్ యూస్ ద లైన్ అండ్ బార్ చార్ట్. మనం జనరల్గా క్యాండిల్ స్టిక్ చార్టే యూస్ చేస్తాము. మన క్యాండిల్ స్టిక్ చార్ట్స్ గురించే మనం డిస్కస్ చేసుకుందాం. బట్ దానికంటే ముందు లైన్ చార్ట్ని బార్ చార్ట్ని ఎందుకు యూస్ చేయము అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. నౌ సీ హియర్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ చార్ట్ అనేది లైన్ చార్ట్ అండి. ఓకే, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఒక లైన్ చార్ట్ అనేది కనిపిస్తుంది. ఈ లైన్ చార్ట్ని బేస్ చేసుకొని మీరు లైన్ చార్ట్ని బేస్ చేసుకొని ఓకే ఆ రోజులో ఒక 5 మినిట్స్ క్యాండిల్ కానీ 15 మినిట్సే క్యాండిల్ కానీ చూసుకొని ఓపెనింగ్ ఎంత, క్లోజ్ ఎంత, హై ఎంత, లో ఎంత అనేది మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ లైన్ చార్ట్లో ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. ఓకే, సో ఈ లైన్ చార్ట్లో మీకు ఏమేమి ఉంటుందంటే ఓపెనింగ్ ప్రైస్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ప్రైస్ ఉంటుందన్నమాట. ఓకే, సో వేరే ఇన్ఫర్మేషన్ని ఇందులో ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం. ఓకే, అందుకే లైన్ చార్ట్స్ని యూజ్ చేయరు. అలాగే ఇంకొకటి బార్ చార్ట్స్. బార్ చార్ట్స్లో మనకు ఇప్పుడు చెప్పిన ఓపెన్ ప్రైస్, హై ప్రైస్, లో ప్రైస్, క్లోజ్ ప్రైస్ అనేవి చూపిస్తుంది. ఓకే, సో ఇట్స్ డిస్ప్లేస్ ఆల్ ద 4 ప్రైస్ వేరియబుల్స్, నేమ్లీ ఓపెన్, హై, లో అండ్ క్లోజ్. బట్ దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ద బార్ చార్ట్. బార్ చార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సీ హియర్, ఇది ఒక డే క్యాండిల్ అనుకోండి, డే క్యాండిల్. ఓకే, ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయింది 65 రూపీస్లో ఓపెన్ అయింది. ఎంత హైకి వెళ్ళింది, 70 రూపీస్కి హై వెళ్ళింది. ఎంత లోకి వెళ్ళింది, 60 రూపీస్కి లో వెళ్ళింది. క్లోజ్ ఎక్కడైంది, 68 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మనకు ఈ 4 వేరియబుల్స్ మనకు క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. బట్ కానీ మీరు ఒక చార్ట్ వైపు చూసినప్పుడు, ఇలా చూసినప్పుడు మీకు ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది మీరు సరిగ్గా విజువలైజేషన్ ఉండదు ఈ బార్ టైప్ చార్ట్లో అన్నమాట. ఈ విజువలైజేషన్ ఉండకపోవడమే మెయిన్ డ్రాబ్యాక్ ఈ బార్ టైప్ చార్ట్స్లో. ఓకే, కాబట్టి లైన్ చార్ట్స్ని అలాగే బార్ టైప్ చార్ట్స్ని కూడా మనం ఎక్కువగా యూస్ చేయము. ఆ తర్వాత యూస్ చేసే చార్ట్ ఏంటంటే క్యాండిల్ స్టిక్ చార్ట్. ఓకే, సో క్యాండిల్ స్టిక్ చార్ట్, ఇది క్యాండిల్ స్టిక్ అనేది ఎందుకు అన్నాము అంటే ఇక్కడ మీకు కనిపించే ఈ బార్ అనేది మీకు ఒక క్యాండిల్ టైప్లో ఉంటుంది, ఒక స్టిక్ లాగా ఉంటుంది, కాబట్టి దీనికి క్యాండిల్ స్టిక్ అంటారు. ఓకే, ఈ క్యాండిల్ స్టిక్లో మనకు మెయిన్గా 3 పార్ట్స్ అయితే ఉంటాయండి. ఒకటి సెంట్రల్ రియల్ బాడీ. మనకు చూడండి, ఇక్కడ మీకు ఒక స్క్వేర్ బాక్స్, ఒక రెక్టాంగులర్ బాక్స్లో కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ని మనం బాడీ అంటాం. ఓకే, అలాగే అప్పర్ షాడో, మీకు పైన కింద లైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఓకే, పై లైన్ వచ్చేసి అప్పర్ షాడో అంటారు, కింద లైన్ వచ్చేసి లోయర్ షాడో అంటారు. ఈ విధంగా క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే చూడండి. ఓకే, సో ఇది గ్రీన్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్ అంటే ఏంటి, పాజిటివ్. పాజిటివ్ అంటే ఏంటి, లోయర్ వాల్యూ ఓపెన్ అవుతుంది, హైయర్ వాల్యూ క్లోజ్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ప్రైస్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందికి రావడం అయితే జరిగింది. కిందికి వచ్చినప్పుడు ఎక్కడైతే లో టచ్ చేస్తుందో దట్ ఈస్ ద లోయర్ ప్రైస్. అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళేసి ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ దాకా వచ్చింది. అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళింది అన్నమాట, పైకి వెళ్ళేసి హై ప్రైస్ని టచ్ చేసింది. ఎక్కడైతే హై వరకు వెళ్ళిందో దట్ ఈజ్ ద హైయర్ ప్రైస్. మళ్ళీ అక్కడ నుంచి కొంచెం కిందికి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. నౌ దిస్ ఈజ్ అ క్లోజింగ్ ప్రైస్. సో ఈ క్యాండిల్లోనే మీరు 4 వేరియబుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు గమనించవచ్చు, దట్ ఈజ్ ఓపెన్, హై, లో, క్లోజ్. ఓకే, మీకు ఈ క్యాండిల్ గురించి అర్థమైందా అండి, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కసారి రిపీట్ చేస్తారు సార్? సేమ్ అండి, ప్రైస్ మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పుడు ప్రైస్ ఓపెన్ ఇక్కడ అయింది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి కిందికి రావడం అయితే జరిగిందనమాట. కిందికి వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ నుంచి ఇంకా కిందికి, ఫర్దర్ కిందికి వెళ్లకుండా మళ్ళీ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడి వరకు వెళ్ళింది. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఓపెనింగ్ ఇదే కదా, సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళినప్పుడు మనకు బాడీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో హై వరకు వెళ్ళింది, మన బాడీ హై వరకు వచ్చి ఉంటుంది. బట్ అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు అక్కడ నుంచి మళ్ళీ కిందికి వస్తుంది అన్నమాట. ఓకే, సో క్లోజ్, ఓపెన్, క్లోజ్ ఎక్కడైతే అవుతుందో ఆ మధ్యలోనే మనకు రియల్ బాడీ అనేది వస్తుంది. పైన కింద,
హై ఏదైతే ఉందో విక్స్ ఉన్నాయి కదా వీటిని విక్స్ అంటారు. వీటిని హై విక్, లో అప్పర్ విక్, దిస్ ఈజ్ అ లోయర్ విక్. ఓకే, సో ఓపెన్ క్లోజ్ మధ్యలో ఉన్నదే బాడీ, దాన్ని రియల్ బాడీ అంటారు. పైన కింద ఉన్న వాటిని షాడోస్ అంటారు. ఓకే, మీకు ఇది ఎక్స్పీరియన్స్తో మీకు అర్థమవుతుంది, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. మనకు కాదు కాదు, బాడీ అనేది ఏంటంటే ద ప్రైస్ చేంజ్ ఫ్రమ్ ఓపెన్ టు క్లోజ్. ఓపెనింగ్ నుంచి క్లోజ్ వరకు ఎంత ప్రైస్ చేంజ్ అయింది అనేది. ఇక్కడ 90 రూపాయలు ఓపెన్ అయింది, 100 రూపాయలు క్లోజ్ అయింది. ఓకే ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో మీరు గమనించినట్లయితే దిస్ ఈస్ ద బెస్ట్ అండర్స్టూడ్ విత్ అన్ ఎగ్జాంపుల్. లెట్ అస్ అస్యూమ్ ద ప్రైజెస్ యాజ్ ఫిలో యాజ్ ఫాలోస్. చూడండి, ఓపెనింగ్ ప్రైస్ ఎంత ఇక్కడ 62 రూపాయలతో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది కొద్దిగా కిందికి వెళ్ళింది. సో 62 రూపాయల నుంచి 58 రూపాయల వరకు కిందికి వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుందంటే మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళింది. సో 58 నుంచి మళ్ళీ ఏమైంది, 62 వరకు వచ్చేసింది, రిటర్న్ బ్యాక్ వచ్చేసింది. ఇక్కడ బాడీ ఉండదు. సో దిస్ ఈజ్ ఎ షాడో, మళ్ళీ 62 నుంచి పైకి వెళ్తుంది కదా. నౌ దిస్ ఈజ్ ఎ రియల్ బాడీ. సో హై వరకు వెళ్ళింది, ఇంతవరకు రియల్ బాడీ వస్తుంది. సో ఇప్పుడు హై వాల్యూ ఎంత, 70 రూపీస్. నౌ 70 రూపీస్ దగ్గర సస్టైన్ అవ్వకుండా మళ్ళీ మనకు మార్కెట్ అనేది కిందికి పడిపోయింది. అక్కడ నుంచి ఎంతవరకు పడిపోయింది, 67 రూపాయల వరకు పడిపోయింది. సో నౌ దిస్ ఈజ్ ద క్లోజ్. ఓపెన్ క్లోజ్ ఎక్కడైతే ఉంటుందో ఆ రెండింటి మధ్య జనరేట్ అయ్యేదే మనకు రియల్ బాడీ. ఇవి రెండు షాడోస్ అన్నమాట. ఓకే, ఇది ఓపెనింగ్ ప్రైస్, ఇది క్లోజ్డ్ ప్రైస్. ఏమండి అర్థమైందా? ఓకే, అర్థం కాకపోయినా కూడా వరి అవ్వద్దండి, మీకు ఎక్స్పీరియన్స్తో అర్థమవుతుంది. ఇక్కడ ఎంత చెప్పినా కూడా మీకు అర్థం కాకపోతే అది అర్థమే కాదు, దాని గురించి వరి ఏమొద్దు. మీకు స్టాక్ మార్కెటే నేర్పిస్తుంది అన్నీ. బట్ అది నేర్పించే ముందు టర్మినాలజీ ఏంటో మనం తెలుసుకోవాలి కదా, అది ఇక్కడ క్లాస్ అంతే. వన్ సెకండ్. ఓకే అండి, అలాగే బేరిష్ కూడా. సో దిస్ ఈజ్ అ బేరిష్ క్యాండిల్. సో గ్రీన్ క్యాండిల్ అంటే మనకు బుల్లిష్ క్యాండిల్ అంటారు. బుల్లిష్ అంటే ఏంటి, లోయర్ ప్రైస్ నుంచి హైయర్ ప్రైస్కి వెళ్తుంది. బేరిష్ క్యాండిల్ అంటే ఏంటి, అప్పర్ ప్రైస్ నుంచి లోయర్ ప్రైస్కి వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాండిల్ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి హై వెళ్ళింది, అలాగే అక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ పడిపోయింది. అంటే ఓపెనింగ్ ప్రైస్ నుంచి కిందికి పడిపోయింది అన్నమాట. ఓకే, సో కిందికి లో వరకు వెళ్ళింది, అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళేసి క్లోజ్ అయింది. సో ఇక్కడ ఓపెన్ క్లోజ్ మధ్యలో ఏదైతే ఉందో మనకు, సో దట్ ఈజ్ అ రియల్ బాడీ. ఓకే, సో ఇక్కడ ఓపెనింగ్ హై ఉంది, క్లోజ్ కింద ఉంది, కాబట్టి దీన్ని రెడ్ క్యాండిల్ అంటే ఏంటి, బేరిష్ క్యాండిల్ అంటారు. గ్రీన్ క్యాండిల్ ఎప్పుడు ఏర్పడుతుంది, వెనెవర్ ద క్లోజింగ్ ప్రైజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఓపెనింగ్ ప్రైజ్. క్లోజింగ్ ప్రైజ్ అనేది ఓపెనింగ్ ప్రైజ్ కంటే ఎక్కువగా ఉంటే గ్రీన్ క్యాండిల్ వస్తుంది, దట్ ఈజ్ అ బేరిష్ క్యాండిల్, సారీ బుల్లిష్ క్యాండిల్ అంటారు. ఓకే, దెన్ వెనెవర్ ద క్లోజ్ ఈజ్ లెస్ దాన్ ఓపెనింగ్, క్లోజ్ అనేది ఓపెన్ కంటే కింద ఉంటే అప్పుడు మీకు రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం బేరిష్ క్యాండిల్ అని అంటామన్నమాట. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్తో చూస్తే, ఓపెనింగ్ ప్రైస్ అనేది 456 దగ్గర ఓపెన్ అయింది, అక్కడ నుంచి 470 వరకు వెళ్ళింది. ఓకే, అంటే చూడండి, 456 నుంచి 470 వరకు వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు గ్రీన్ వస్తుంది, గ్రీన్ క్యాండిల్ వస్తుంది. ఓకే, మళ్ళీ అక్కడ నుంచి కిందికి వస్తుంది అన్నమాట. అక్కడ నుంచి కిందికి వచ్చేసి ఓపెనింగ్ నుంచి ఓపెనింగ్ ప్రైస్ కంటే కిందికి వస్తున్నప్పుడు ఏమవుతుంది మనకు, రెడ్ క్యాండిల్ ఏర్పడుతుంది. అక్కడ నుంచి కిందికి వచ్చినప్పుడు మళ్ళీ 420 రూపీస్ దగ్గర, ఒక 420 రూపీస్ వరకు వచ్చిందనమాట. ఇంతవరకు రెడ్ క్యాండిల్ వస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది. నౌ ద రియల్ బాడీ ఈజ్ బిట్వీన్ ద ఓపెనింగ్ అండ్ క్లోజ్, దట్ ఈస్ 456 to 435. సో హియర్ ద హై వాల్యూ ఈజ్ 470, లో ఈజ్ 420. సో దీస్ ఆర్ ద షాడోస్ ఫర్ ద బేరిష్ క్యాండిల్. ఓకే, నౌ సీ హియర్ ద క్యాండిల్ స్టిక్
చార్ట్ ఈజ్ లుకింగ్ లైక్ దిస్. సో మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు బ్లూ లైన్స్ అంటే బుల్లిష్ క్యాండిల్స్, రెడ్ లైన్స్ అంటే బేరిష్ క్యాండిల్స్ అన్నమాట. ఓకే, బ్లూ లైన్స్ అనేవి కింద ఓపెన్ అవుతుంది, పైన క్లోజ్ అవుతుంది. బేరిష్ క్యాండిల్స్ అంటే పైన ఓపెన్ అవుతుంది, కింద క్లోజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద క్యాండిల్ స్టిక్ చార్ట్. క్యాండిల్ స్టిక్ చార్ట్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, చార్ట్స్లో మనకు ముఖ్యమైన పారామీటర్స్ని గమనించేవి ఏంటంటే టైం ఫ్రేమ్స్ అండి. ఏ టైం ఫ్రేమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టైమ్ డ్యూరేషన్ విచ్ వన్ చూజెస్ టు స్టడీ ఏ పర్టికులర్ చార్ట్. సమ్ ఆఫ్ ద పాపులర్ టైం ఫ్రేమ్స్ దట్ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ ఆర్ మంత్లీ చార్ట్స్ ఒకటి, వీక్లీ చార్ట్స్ ఒకటి, డైలీ ఆర్ ఎండ్ ఆఫ్ డే చార్ట్స్ ఒకటి, తర్వాత ఇంట్రాడే చార్ట్స్. ఇంట్రాడే చార్ట్స్ వచ్చేసి 30 మినిట్స్, 15 మినిట్స్, 5 మినిట్స్. సో ఈ టైం ఫ్రేమ్స్లో మనం చార్ట్స్ని అయితే గమనిస్తామన్నమాట. ఓకే, టైం ఫ్రేమ్స్ అంటే ఏం లేదండి, మనకు ఇప్పుడు ట్రేడ్ చేయడానికి మనకు ఎంత బ్యాక్ వరకు మనకు హిస్టరీ అవసరమో దాన్ని టైం ఫ్రేమ్ అంటారు. ఓకే, సారీ, ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది మీకు క్యాండిల్ రిప్రజెంట్ చేస్తుంది. సారీ, టైం ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్యాండిల్. ఓకే, ఇక్కడ క్యాండిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఎనీ డౌట్స్ హియర్? ఓకే, సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ద క్యాండిల్ స్టిక్స్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ దట్. గెటింగ్ స్టార్టెడ్ విత్ క్యాండిల్ స్టిక్స్. ఇక్కడ మెయిన్గా మనం ఏం చేస్తామంటే చార్ట్ని ఉపయోగించి ట్రేడింగ్ చేస్తాం. అది ఎలా చేస్తామంటే సింపుల్ థింగ్ అండి. ప్రీవియస్ డేటాని, అంటే ప్రీవియస్ హిస్టరీని లేదా ప్రీవియస్ డేటాబేస్ని ఉపయోగించుకొని ప్రజెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ రాబోయేదని ఎస్టిమేట్ చేయడమే టెక్నికల్ అనాలిసిస్ అంటారు. ఎనీ డౌట్స్? ప్రీవియస్ డేటాబేస్ని, ప్రీవియస్ డేటాబేస్ని బేస్ చేసుకొని ప్రజెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ రాబోయేదాన్ని ఎస్టిమేట్ చేయడమే టెక్నికల్ అనాలిసిస్. ఓకే, ఇది మీకు అర్థమవుతే టెక్నికల్ అనాలిసిస్ మీకు పూర్తిగా కంప్లీట్గా వచ్చినట్లే. ఓకే, ఓకే, హిస్టరీ టెన్స్ టు రిపీట్ ఇట్ సెల్ఫ్ ద బిగ్ అజంప్షన్. సో దీని యొక్క అర్థం ఏంటంటే చూడండి, సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో ఏ విధంగా చెప్పాలి అంటే, చెప్తాను వన్ సెకండ్, ఏ విధంగా చెప్పాలంటే మీకు ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే ఒక 3 పాత్స్ని నేను మీకు చూపించాను. ఇది హైవే. ఓకే, సో ఇది దాని యొక్క సబ్, సిమెంట్ రోడ్డు అనుకోండి. ఇది మట్టి రోడ్డు. ఓకే, మట్టి రోడ్డు అనమాట ఇది, అంటే ఊర్లో ఉన్న మట్టి రోడ్డు. సో ఇక్కడ ఒక పర్సను ఒక 2-వీలర్లో వేరే ప్లేస్కి వెళ్ళడానికి బయలుదేరాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ పర్సన్ 2-వీలర్ నుంచి ఇక్కడ బయలుదేరాడు అనమాట. ఇతను టూ వీలర్లో స్టార్ట్ అయినప్పుడు ఇతను స్టార్ట్ అయిన స్పీడ్ అనేది ఎక్కడ కూడా తగ్గకుండా అంతే స్పీడ్తో తన గమ్యాన్ని రీచ్ అవుతాడా, లేదు అంటే స్పీడ్స్ని అక్కడక్కడ వేరి చేసుకుంటూ వెళ్తాడా? డిక్రీజ్ అవుతుంది సార్. ఎక్కడంటే ఇక్కడ చూడండి, ఇది మట్టి రోడ్డు. మట్టి రోడ్లో 70 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఓకే, సో ఈ మట్టి రోడ్లో ఏ విధంగా అయితే ఎంత స్పీడ్గా వెళ్ళగలడో అంత మాత్రమే వెళ్ళగలడు అనమాట. అక్కడ నుంచి నెక్స్ట్ సిమెంట్ రోడ్డుకి వచ్చాడు. సిమెంట్ రోడ్డుకి వచ్చిన తర్వాత మట్టి రోడ్లో ఎంత స్పీడ్ అయితే వెళ్ళాడో అంతే స్పీడ్లో సిమెంట్ రోడ్లో వెళ్తాడా?
లేదు కొంచెం ఎక్కువ వెళ్ళొచ్చు. అంటే మట్టి రోడ్లో 10 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తే సిమెంట్ రోడ్కి వచ్చేసరికి 30-40 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి హైవే మీదకి ఎక్కగానే స్పీడ్ అంతే ఉంటుందా, చేంజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. ఎస్, చేంజ్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు హైవేకి వెళ్ళగానే తను ఒక 70 or 80 కిలోమీటర్స్ స్పీడ్ పర్ అవర్తో వెళ్ళొచ్చు అనమాట, అర్థమవుతుందా? దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తున్నాడు అనమాట, ఇక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ వస్తున్నాడు. రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు తను ముందు ఎదురైన రోడ్డు ఏంటి, మట్టి రోడ్డు కదా. మట్టి రోడ్డు దగ్గర 10 కిలోమీటర్స్ పర్ స్పీడ్ అవర్ వెళ్ళాడు. మరి రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు ఇతనికి ముందు ఎదురయ్యేది ఏంటి? హైవే. హైవే. ఇప్పుడు మరి 10 కిలోమీటర్స్తో వెళ్తాడా, 70-80 కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్తాడా? 70-80. ఓకే. తర్వాత మరి సిమెంట్ రోడ్డుకి వచ్చేసరికి 30-40 కిలోమీటర్స్ స్పీడ్. తర్వాత మట్టి రోడ్డుకి వచ్చేసరికి సేమ్ 10. సేమ్. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, డైరెక్షన్ ఈజ్ నాట్ ద ఇంపార్టెంట్, డైరెక్షన్ ఈజ్ డజంట్ మ్యాటర్. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళినా కూడా చూడండి, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళినా కూడా లేదంటే ఇటు నుంచి ఇటు వచ్చినా కూడా తన స్పీడ్ వేరియేషన్ అనేది డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వలేదు. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, తను వెళ్ళే జోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవునా? హలో, స్పీడ్ వేరియేషన్ అనేది తను వెళ్ళే డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వలేదు, తను వెళ్ళే రోడ్డు మీద డిపెండ్ అయింది. క్లియర్? అంటే ఇటు నుంచి ఇటు వెళ్ళినా కూడా లేదా ఇటు నుంచి ఇటు వచ్చినా కూడా డిపెండింగ్ అపాన్ ద రోడ్ ఓన్లీ దే కెన్ అడ్జస్ట్ దర్ స్పీడ్, అంతే కదా? ఓకే. అంటే దాని అర్థం ఏంటంటే, హైవే ఎప్పుడు ఎక్కినా కూడా అక్కడ ఎంత స్పీడ్ వెళ్ళగలడో అంతే స్పీడ్ వెళ్ళగలడు. సిమెంట్ రోడ్డు ఎప్పుడు వచ్చినా కూడా సిమెంట్ రోడ్లో ఎంత స్పీడ్ వెళ్ళగలడో అంతే వెళ్ళగలడు. అలాగే మట్టి రోడ్డు ఎప్పుడు వచ్చినా కూడా ఎంత స్పీడ్గా వెళ్ళాడో అంతే వెళ్ళగలడు అనమాట. అలాగే ఒక స్టాక్ని మీరు గమనించినట్లయితే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది నిఫ్టీ ఈ విధంగా వెళ్తుంది అనేది ఒక అనాలిసిస్ అనమాట. ఈ విధంగా లైన్స్ని డ్రా చేశాను, కనిపిస్తుందా? ఓకే. ఇక్కడ మీకు ఒక ఈ జోన్ కనిపిస్తుంది చూడండి, ఈ మధ్యలో ఉన్న జోన్ ఇది. మీరు ఎస్టర్డే వీడియో నాది ఒకసారి చూసినట్లయితే, ఈ జోన్ అనేది ట్రెండింగ్ జోన్, ఎక్కడ కూడా ప్రైస్ అనేది ఆగలేదు. కింద నుంచి పైకి వెళ్తుంటే స్పీడ్గా పైకి వెళ్ళింది, పై నుంచి కిందికి వస్తుంటే స్పీడ్గానే కిందికి వచ్చింది, ఎక్కడ కూడా అక్కడక్కడే తిరగలేదన్నమాట. అర్థమవుతుందా? అంటే ఈ ప్రైస్కి ఈ జోన్ అనేది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, ఒక హైవే లాగా యాక్ట్ చేసింది. కాబట్టి నేనేం చెప్పాను ఎక్స్టర్డే వీడియో, ఈ జోన్ అనేది ట్రెండింగ్ జోన్. ఎప్పుడైతే చూడండి ఈ ప్రైస్ని అంటే ఈ లెవెల్ని క్రాస్ చేసి పైకి వస్తే ఎక్కడ కూడా ఆగకుండా ప్రైస్ అనేది పై వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పాను. అనుకున్నట్లే ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. ఒకవేళ పైకి వెళ్ళిన తర్వాత రివర్స్ అయ్యి ఈ జోన్ని క్రాస్ చేసి కిందికి వస్తే ఎక్కడా కూడా మళ్ళీ ఆగకుండా కిందికి వస్తుంది, అలానే వచ్చిందన్నమాట. ఎందుకు? ఇప్పుడు ఈ జోన్ అనేది దానికి హైవే లాగా యాక్ట్ చేసింది. క్లియర్? క్లియర్ సార్. ఓకే. అలాగే ఇక్కడ చూడు, ఇక్కడ మీకు ఒక చిన్న జోన్ కనిపిస్తుంది, 2 లైన్స్ మధ్యలో. ఈ జోన్లో మనకు ప్రైస్ అనేది పైకి కిందికి వెళ్లకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది, అంటే లోయర్ స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ జోన్లో అది ఎంత లోయర్ స్పీడ్లో తిరుగుతూ ఉంటుందో నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా అది అంతే లోయర్ స్పీడ్లోనే తిరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద అజంప్షన్. మరి ఈ ట్రెండింగ్ లైన్స్ని నేను ఎలా డ్రా చేశాను అంటే, ఒకసారి మీరు చూడండి, ప్రీవియస్ని డేటాని బేస్ చేసుకొని నేను ట్రెండింగ్ లైన్స్ని డ్రా చేయడం జరిగింది. ఒకసారి 1 అవర్ చార్ట్లోకి నేను వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఈ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్ని నేను ఎలా డ్రా చేశాను, కళ్ళు మూసుకొని ఇక్కడ ఏదో ఒక లైన్ పెట్టలేదనమాట. ఈ లైన్ని నేను ఎలా డ్రా చేశాను అంటే, అది ప్రీవియస్గా ఏ విధంగా అది వర్క్ చేసింది, ఆ పర్టికులర్ ప్రైస్ దగ్గర అది ఎంత స్పీడ్లో వెళ్ళింది, లాస్ట్ టైంలో ప్రీవియస్గా ఎంత స్పీడ్లో వెళ్ళింది అన్నదాన్ని ఐడెంటిఫై చేసి ఒక్కసారి చూడండి.
సార్ ఇప్పుడు ట్రేడ్ మార్కింగ్ అనేది మార్కెట్ అనేది గతంలో జరిగిన ట్రేడ్ మార్కెట్ పద్ధతి అప్పుడు ఎలా జరిగిందో సేమ్ అలా జరుగుతుంది అని మనం అనుకోవడం అనేది కరెక్ట్ అంటారా? ఎందుకు కాదు, ఒక్కటి చెప్తాను చూడండి. అంటే నిన్న ఇవాళ నిన్న ఉన్నది ఇవాళ సేమ్ యాటిట్యూడ్ జరగట్లేదు, మొన్న ఉన్న మార్కెట్ ఇవాళ ఉన్నది యాటిట్యూడ్ జరగట్లేదు. సెల్ పెడితే బై పోతుంది, బై పెడితే సెల్ పోతుంది. ఒక్కటి చెప్తాను చూడండి, దాని అర్థమైందంటే మీరు సైకాలజీని అర్థం చేసుకోవట్లేదు అంతే. మార్కెట్ ప్రైస్ మూమెంట్ అనేది అది ఎవరో దేవుడు వచ్చి కదిలించేది కాదు. ప్రజలు అందరి సైకాలజీ ఇక్కడ మీకు గుమిగూడి ఉంటుంది, స్టాక్ మార్కెట్ యొక్క చార్ట్ అనేది. అర్థమవుతుందా? ప్రజల సైకాలజీ, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మూమెంట్ ఎట్లా కదులుతుంది అంటే మీరు నేను అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతిని బట్టే ప్రైస్ మూమెంట్ జరుగుతుంది అన్నమాట. ఓకే, మనం ఎలాగైతే రోడ్డుని బట్టి స్పీడ్ చేంజ్ చేస్తామో అలాగే చాలామంది కూడా ప్రైస్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే నేను ఈ లెవెల్స్కి రాగానే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానని మీరు కూర్చొని ఉంటారు. అలాగే మీలాగా చాలామంది ఉంటారు, ఆ పర్టికులర్ లెవెల్స్లోనే మీకు ప్రైస్ యాక్షన్ జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, కరోనా టైంలో మనకు పైనుంచి కింద పడేటప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ దగ్గర ప్రీవియస్ డేటాలో ఏ విధంగా మనకు యాక్ట్ చేసింది అనేది ఇక్కడ మీకు ఒక పెద్ద క్యాండిల్ కనిపించింది. ఆ పెద్ద క్యాండిల్ హై అనేది రెసిస్టెన్స్గాను, కింద అనేది సపోర్ట్గాను నేను డ్రా చేశాను. అలాగే ఇక్కడ కూడా దీని లోని అలాగే దీని హైని డ్రా చేశాను అంతే. సార్ ఒక్కసారి, ఇది ట్రెండ్, మనం ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వాలి తప్ప మనం కొత్త ట్రెండ్ ట్రెండ్కి ఎదురకుండా వెళ్తే మనకి ఇలాగే లాస్ వస్తుంటాయి కదండి. అవును, ఖచ్చితంగా మనం ఇప్పుడు ఫాలో అయితే ట్రెండే, ట్రెండ్ని ఫాలో అయ్యి మనం లైన్స్కి ఇస్తున్నాం. స్టాక్ మార్కెట్ యొక్క ప్రైస్ మూమెంట్ని బట్టే మనము లైన్స్కి ఇస్తున్నాం అంతే. హలో చెప్పండి సార్, అది లైన్స్ ఎట్లా గీస్తున్నా అర్థం కాలేదు సార్. అది తర్వాత చెప్తానండి, ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటి అంటే ప్రీవియస్ డేటాని ఏ విధంగా మనం ప్రజెంట్ రేపు ఫ్యూచర్లో ఏ విధంగా ఎస్టిమేట్ చేయొచ్చు, ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అనలైజ్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఓకే, ఇప్పుడు మీకు రెసిస్టెన్స్ లైన్స్, ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలి అనేది సపరేట్ క్లాస్లో నేను చెప్తాను. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ప్రజెంట్ ప్రైస్ యాక్షన్ అనేది ప్రీవియస్ ఆ ప్రైస్ దగ్గర ఏ విధంగా అయితే జరిగి ఉంటుందో సేమ్ మోస్ట్ ప్రాబబులీ అలానే జరగచ్చు అన్న ఉద్దేశం, కానీ 100% అలానే జరగాలని రూల్ ఏం లేదు. క్లియర్? ఇప్పుడు సడన్గా ప్రైస్ యాక్షన్ జరుగుతూ ఉందనుకోండి, ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉంది, సడన్గా చైనా మీద లేదంటే చైనా వచ్చి ఏదో దేశం మీద మిజైల్ వదిలింది అనుకో, అప్పుడు ఇవన్నీ పనిచేస్తాయా? కాబట్టి సో ఇప్పుడు మనము బయటికి వెళ్ళేటప్పుడు బయట ఉన్న వాతావరణాన్ని చూసి మనము గొడుగు తీసుకెళ్తాము వర్షం పడచ్చు అని. గొడుగు తీసుకున్నంత మాత్రాన వర్షం పడాలని రూల్ ఏం లేదు, గొడుగు తీసుకొని పోకున్నంత మాత్రాన వర్షం పడకూడదని రూల్ ఏం లేదు కదా. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి కొన్ని వాతావరణ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని వర్షం పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్న ఉద్దేశంతోనే గొడుగు తీసుకెళ్తాం. క్లియర్? ఓకే, ద సేమ్ థింగ్ అదే ఇక్కడ మనం టెక్నికల్ అనాలిసిస్లో చేస్తాము. వర్షం పడుతుందా లేదా అనేది నీకు తెలీదు, నాకు తెలీదు, దేవుడికి మాత్రమే తెలుసు. బట్ మనకున్న ఆయుధాలు ఏంటంటే వర్షం పడే ముందు ఏ విధంగా ఉండొచ్చు. అర్థమవుతుంది నేను చెప్పేది? వర్షం పడే ముందు క్లైమేట్ ఏ విధంగా ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేసి, అని ఏ క్లైమేట్ ఏ విధంగా ఉండొచ్చు అని మనం వాటిని చూసి రాబోయే కాలాన్ని ఎస్టిమేట్ చేయడం వరకే మనం చేయగలం. బట్ మోస్ట్ ప్రాబబులీ 90-95% అది జరిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు, 5% ఉండకపోవచ్చు. అర్థమవుతుందండి? దట్ ఈస్ అవర్ కామన్ సెన్స్, దట్ ఈస్ కాల్డ్ ఏ టెక్నికల్ అనాలిసిస్. అలాగే టెక్నికల్ అనాలిసిస్లో కూడా ట్రెండ్ జరిగేటప్పుడు కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు లేదంటే పైనుంచి కిందికి వెళ్ళేటప్పుడు ముందుగానే మనకు ఏ విధమైన వాతావరణం కనిపిస్తుందో ఆ వాతావరణాలని
అంటే అలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని మనము ముందుగానే ఐడెంటిఫై చేయగలిగితే నెక్స్ట్ రాబోయే విపత్తుని మీరు ఎస్టిమేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఓకే సార్. ఓకే ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఈ కేసులో ఇంతవరకు వెళ్ళిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు వెంటనే నేను టెలిగ్రామ్లో నిఫ్టీ ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది, రిజెక్షన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అని నేను మెసేజ్ చేశాను. అంటే నిఫ్టీ ఫాల్ అవుతుంది నాకేం తెలియదు, నేను దేవుని కాదు, బట్ ఫాల్ అయ్యే అవకాశం ఉందా లేదా అన్నది ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. అర్థమైందా? దాన్ని బట్టి మనం ట్రేడింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, లేదు గుడ్డిగా ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తుంది అని అనుకుంటే మాత్రం అది పొరపాటు అన్నమాట. క్లైమేట్ నిశ్శబ్దంగా ఉంది అంటే మనకు సామెత ఉంది కదా, ఏదో తుఫాన్ రాబోతుంది అని, ఇది కూడా అంతే. ఏదైనా జరిగేటప్పుడు మనం ముందుగానే కొన్ని ఐడెంటిఫికేషన్ చేస్తామన్నమాట. నేను కూడా ఈరోజు మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇండికేట్ చేశాను, ఎప్పుడైతే నిఫ్టీ అనేది ఈ రేంజ్ రాగానే చూడండి, ఈ రేంజ్ మీరు గమనించారా, ఇక్కడ మీకు ఈ గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా, ప్రీవియస్ నుంచి ఈ జోన్కి రాగానే అక్కడ నిలబడకుండా ప్రతిసారి పడుతూనే ఉంది. అక్కడ ఎక్కడైనా కొద్దిసేపు తిరిగిందా? లేదు కదా, ప్రతిసారి పడుతూనే ఉంది. మరి అలాంటప్పుడు ఇక్కడ అలానే ఉంటుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము? లేదు కదా. కాబట్టి నేనేం చేశాను, వెంటనే నిఫ్టీ ఈజ్ ట్రేడింగ్ అట్ సెల్లింగ్ జోన్ అని వార్నింగ్ ఇచ్చాను. నేను నిఫ్టీ ఈజ్ ట్రేడింగ్ అట్ సెల్లింగ్ జోన్ చెప్పండి, అది చెప్తాను, అవి చెప్పడానికి కదా క్లాసు. అది కూడా అదే సేవ్ చేసింది సార్, మీరు చేసిన మెసేజ్ అని సేవ్ చేసింది. మెసేజ్ కొంత నన్ను సేవ్ చేసింది. అవి చెప్పడానికే కదా క్లాసు. చూడండి ఇక్కడ కనిపిస్తుందా మీకు, నిఫ్టీ ఈజ్ ట్రేడింగ్ అట్ అగైన్ ఇట్స్ సెల్లింగ్ జోన్. సెల్లింగ్ జోన్లో మళ్ళీ ట్రేడ్ అవుతుంది. ఎప్పుడు? 14.6 అంటే ఎంత? 2.6 కదా, 2.6 అంటే ఆ టైం ఎప్పుడు? 14 ఇదిగో, ఇది ఈ క్యాండిల్ అప్పుడు, ఈ రెడ్ క్యాండిల్ అప్పుడు నిఫ్టీ అనేది మనకు సెల్లింగ్ జోన్లో ట్రేడ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఏ క్షణానైనా మనకు పడిపోయే ఛాన్స్ ఉంది. వెంటనే పడిపోయింది అక్కడ నుంచి. ఈ విధంగా అయితే ట్రేడింగ్ చేయాలి, ఈ విధంగా చేస్తేనే మనము మార్కెట్లో ఉండగలం. అంతేగాని ఏది తెలియకుండా, వాతావరణము మనకు తెలియదని తెలియకుండా మనం బయటకు వెళ్తే మాత్రం పెద్ద వర్షం పడితే తడిచి ముద్దవ్వాల్సిందే, స్టాప్ లాసెస్ హిట్ అయిపోవాల్సిందే. ఓకే, సో ఇలాంటి పరిజ్ఞానాన్ని పెట్టుకొనే మనం ట్రేడింగ్ చేయగలిగితే ఎక్కువ కాలం మనం ట్రేడింగ్లో, ఎక్కువ కాలం కాదు లైఫ్ లాంగ్ స్టాక్ మార్కెట్లో ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మీకు అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు తీసుకునే పొజిషన్ అప్పుడు, టార్గెట్ వైపు ఎదురు చూస్తున్నప్పుడు, మధ్యలో మీకు ఏదైనా అవాంతరాలు జరిగే అవకాశం ఉన్నప్పుడు ముందుగానే ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి క్యాండిల్ స్టిక్స్ ఉంటే మీరు ఏం జరగబోతుందని మీరు ముందుగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఈ టెక్నికల్ అనాలిసిస్. క్లియర్? ఓకే, సో ఇప్పుడు ఎలాంటి క్యాండిల్ ఫామ్ అయితే ఏ విధంగా జరగచ్చు, ఎస్టిమేషన్ ఏ విధంగా 90-95% మీకు మోస్ట్ ప్రాబబ్లీ జరగచ్చు అన్నవే మీకు ప్రతి క్యాండిల్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ విధంగా ఫామ్ అయితే నెక్స్ట్ కింద పడే ఛాన్స్ ఉందా, ఈ విధంగా ఫామ్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉందా, ఈ విధంగా ఫామ్ అయితే ఎటు వెళ్లకుండా ఇక్కడెక్కడే ఉండే ఛాన్స్ ఉందా, సో ఇలాంటివి అన్నమాట. ఇది టెక్నికల్ అనాలిసిస్ అంటారు. ఓకే, చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఎవరైనా సరే ఒక కాల్ ఇచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటారు, టార్గెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. జనరల్గా కాల్ ఎవరైనా ఇచ్చినా కూడా వాడి అనాలిసిస్ కరెక్ట్గానే ఉంటుంది, టార్గెట్ కోసం ఇస్తాడనమాట. ఓకే, అంటే ఎలా ఉంటుందంటే, మీరు ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి రండి అని చెప్తాము, ఈజీగా వెళ్ళగలము. మధ్యలో సడన్గా వర్షం పడుతుందని నాకు తెలియదు, నీకు తెలియదు,
మధ్యలో మీ బైక్ దునపోతడం వస్తుందని మీకు తెలీదు నాకు తెలీదు. అర్థమవుతుందా? మధ్యలో ఎవరైనా మనిషి అడ్డం వస్తాడని మీకు తెలీదు నాకు తెలీదు. బట్ ఇక్కడ చేయాల్సింది ఏంటి, అలా అవాంతరం జరిగినప్పుడు మీరు ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలి. మీకు ఏదైనా అవాంతరం వచ్చి మధ్యలో పెద్ద వాన స్టార్ట్ అయిందనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారు, అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తారు. అంతే కదా, వెనక్కి వచ్చేస్తారు అంటే ఆ వర్షంలో తడిసిపోకుండా. ఓకే, అలానే మీరు టార్గెట్ వైపుకు వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ట్రెండ్ రివర్సల్ జరిగే అవకాశం ఉన్నట్లు మీకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్తో మీకు ముందుగానే తెలిసినట్లయితే, ఓకే, టార్గెట్ ఎటన్నా పోని స్టాప్లా సిట్ అవ్వకుండా ఉంటే చాలు అని చెప్పేసి అక్కడ ఎగ్జిట్ అయి కూర్చోవాలి. క్లియర్? యెస్ సార్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ని మీరు ముందుగానే ఐడెంటిఫై చేయగలిగితే టార్గెట్ ఎటన్నా పోని, టార్గెట్ ఈరోజు కాకుంటే రేపైనా రీచ్ అవ్వచ్చు, కానీ స్టాప్ లాసెస్ హిట్ అవుతూ ఉంటే మీ మనీ అంతా పోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ని మీకు ఎదురైనప్పుడు, ఓకే, టార్గెట్ కోసం ఎదురు చూడకుండా సేఫ్ ప్లేస్లోనే, ప్రాఫిట్స్లోనే, లేదంటే కాస్ట్ టు కాస్ట్లోనే ఆ ప్యాటర్న్ని బట్టి మీరు ఎగ్జిట్ అయిపోవాల్సి ఉంటుంది. మీరు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత టార్గెట్ హిట్ అయినా కూడా మీరు బాధపడకూడదు అనమాట. ఎందుకు అంటే మీరు గొడుగు తీసుకెళ్ళినంత మాత్రం వర్షం పడాలని రూల్ ఏం లేదు కదా. బట్ ఎందుకు అంటే మోస్ట్ ప్రాబబులీ ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే మోస్ట్ ప్రాబబులీ మీరు గొడుగు తీసుకెళ్తున్నారు అంటే వాతావరణం బట్టి తీసుకెళ్తారు, వర్షం పడే ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందే, మోస్ట్ ప్రాబబులీ ఉందనే తీసుకెళ్తారు. మెయిన్ థింగ్ అది. ఈ కాన్సెప్ట్ మీకు ఓన్గా అవగాహన వచ్చినట్లయితే స్టాక్ మార్కెట్లో మీరు ఎప్పుడూ కూడా మీరు రాణించగలరు. ఏమండి, నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థమైతే సార్, అది రియాలిటీగా అర్థం. రియాలిటీ అంటే కరెక్ట్ ఎక్కడ ఎంట్రీ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలని లాజిక్ పాయింట్ కరెక్ట్ గా క్లిష్టర్ క్లియర్ గా చెప్పండి. ఎక్కడ ఎంట్రీ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి అనేవి స్ట్రాటజీస్ ఉంటాయి సపరేట్. ఓకే, ఫస్ట్ బేసిక్స్ థింగ్స్ నేర్చుకున్నాక తర్వాత స్ట్రాటజీస్ నేర్చుకొని ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ టార్గెట్ తీసుకోవాలి, ఆ వెళ్ళే ప్రయాణంలో మధ్యలో మీకు ఎదురయ్యే అవాంతరాల్ని మీరు ముందుగానే ఎలా పసిగట్టాలనేది ఇప్పుడు చెప్తాను. అర్థమవుతుందా? అది ఈ అవాంతరాలను మీరు ముందుగానే ఐడెంటిఫై చేయగలిగితే ఆ తర్వాత మీకు స్ట్రాటజీలోకి వెళ్తాను, ఎప్పుడు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఇప్పుడు చేయాలి అనేది. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, మన టెక్నికల్ అనాలిసిస్లో స్టాక్ ప్రైస్ అనేది ఏంటంటే ప్రీవియస్గా ట్రేడ్ అయిన ప్రైసెస్, ప్రీవియస్గా ఏ విధంగా అయితే అక్కడ ప్రైస్ యాక్షన్ జరిగింటుందో ప్రజెంట్ కూడా అదే ప్రైస్ యాక్షన్ జరిగేదానికి మోస్ట్ ప్రాబబులీ అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ చెప్పడం. దట్ ఈజ్ హిస్టరీ టెన్స్ టు రిపీట్ ఇట్ సెల్ఫ్ అనేది. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మధ్యలో ఎదురయ్యే అవాంతరాల్ని ముందుగానే ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, వాటి యొక్క క్యాండిల్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. సో ఇక్కడ మీకు ఆ ఎదురయ్యే అవాంతరాల్ని మీరు ముందుగా ఐడెంటిఫై చేయడానికి కావాల్సిన ఇండికేటర్స్ ఏంటంటే క్యాండిల్స్ అనమాట. క్యాండిల్స్ ఫామ్ అయ్యే విధానం. ఇక్కడ మీకు సింగిల్ క్యాండిల్ రిప్రజెంటేషన్ ఉంటాయి, అలాగే 2 or more కాంబినేషన్ క్యాండిల్స్ కూడా ఉంటాయన్నమాట. ఫస్ట్ మీకు సింగిల్ క్యాండిల్ గురించి చెప్తాను చూడండి. అండర్ ద సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వీ విల్ బీ లెర్నింగ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ది వచ్చేసి మరుబూజు అంటారు. ఇవన్నీ పేర్లు చూసి మీరేం అవాక్ అవ్వద్దండి, వీటి గురించి అర్థమైతే మీకు అన్నీ అర్థమవుతాయి. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఫస్ట్ వన్ వచ్చేసి మరుబూజు. అందులో 2 types ఉంటాయి, ఒకటి బుల్లిష్ మరుబూజు, సెకండ్ వచ్చేసి బేరిష్ మరుబూజు. అలాగే ఇంకొక క్యాండిల్ ప్యాటర్న్ వచ్చేసి స్పిన్నింగ్ టాప్ అంటారు. అలాగే ఇంకొక క్యాండిల్స్ ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది, సారీ. ఓకే, సో స్పిన్నింగ్ టాప్ ఒకటి, అలాగే ఇంకొక క్యాండిల్ వచ్చేసి దోజీ అంటారు. అలాగే ఇంకొక క్యాండిల్ వచ్చేసి పేపర్ అంబ్రెల్లా. అందులో 2 రకాలు, ఒకటి హ్యామర్, ఇంకొకటి హ్యాంగింగ్ మ్యాన్. ఓకే, ఇవేంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, మీరేం గాబరా పడకండి.
ఇవి సింగిల్ సింగిల్ క్యాండిల్ స్టిక్, ఇవన్నీ సింగిల్ సింగిల్ క్యాండిల్స్ అనమాట. నెక్స్ట్ కాంబినేషన్ క్యాండిల్ స్టిక్స్ అంటారంటే మల్టిపుల్ క్యాండిల్ స్టిక్స్ ఏవేవి, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఈ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్లో రెండు రకాలు, ఒకటి బుల్లిష్ ఎంగల్ఫింగ్, సెకండ్ బేరిష్ ఎంగల్ఫింగ్. నెక్స్ట్ వచ్చేసి హరామీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మార్నింగ్ స్టార్, ఫోర్త్ వన్ వచ్చేసి ఈవినింగ్ స్టార్. ఓకే, సో ఇవే కాకుండా మీకు ఇంకా చాలా రకాల క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి, బట్ మీకు మెయిన్ ఏవైతే మీకు రెగ్యులర్గా అవసరమవుతాయో అవి మాత్రమే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో నౌ సీ హియర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఓకే, ఇక్కడ మీరు ఫిగర్స్ గమనించినట్లయితే చూడండి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని ఏ విధంగా చూస్తున్నాము, ఒక మెజర్మెంట్ లాగా చూస్తున్నాము. ఓకే, సో ముందుగా మీరు తెలుసుకోవడానికంటే క్యాండిల్స్ క్యాండిల్ స్టిక్స్ ఎలా ఉంటాయి, వాటిని ఏమంటారో ఒకసారి చూద్దాం. చూడండి, ద ఫాలోయింగ్ పిక్చర్ గివ్స్ ఏ పర్స్పెక్టివ్ ఆన్ ద లాంగ్ ఆర్ షార్ట్ బుల్లిష్ అండ్ బేరిష్ క్యాండిల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ బ్లూ కలర్లో ఉన్న క్యాండిల్స్ని బుల్లిష్ క్యాండిల్స్ అంటారు, ఈ రెడ్ కలర్లో ఉన్న క్యాండిల్స్ని బేరిష్ క్యాండిల్స్ అంటారు. ఓకే, ఈ రెండు క్యాండిల్స్లో కూడా దీన్ని షార్ట్ క్యాండిల్ అంటారు, దీన్ని లాంగ్ క్యాండిల్ అంటారు. క్లియర్? నెక్స్ట్, సో ద ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఈస్ మరుబూజు. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మరుబూజుస్, వన్ ఈస్ బుల్లిష్ మరుబూజు, సెకండ్ వన్ ఈస్ బేరిష్ మరుబూజు. ఓకే, సో ద త్రీ ఇంపార్టెంట్ రూల్స్ పర్టైనింగ్ టు క్యాండిల్ స్టిక్స్, అంటే ఈ క్యాండిల్ స్టిక్స్ని మీరు అనలైజ్ చేసేదానికంటే ఈ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, బై స్ట్రెంగ్త్ అండ్ సెల్ వీక్నెస్. అంటే చూడండి, స్ట్రెంగ్త్ ఉంది అంటే ఏంటి, బై అంటే బుల్లిష్, వీక్గా ఉందంటే ఏంటి, సెల్. ఓకే, అంటే బేరిష్ అనమాట. బి ఫ్లెక్సిబుల్ విత్ ప్యాటర్న్స్, అంటే ప్యాటర్న్ని మీరు చూసినప్పుడు చాలా క్లారిటీగా మీరు దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి, లుక్ ఫర్ ప్రయర్ ట్రెండ్, అంటే ప్రీవియస్ ట్రెండ్ ఏంటనేది మీరు ముందుగానే ఐడెంటిఫై చేయగాలి. ఓకే, సో ఇక్కడ మీరు దీన్ని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ మీకు క్లారిటీ అర్థమవుతుంది. నౌ సీ హియర్, ద రెడ్ క్యాండిల్ రిప్రజెంట్స్ ద బేరిష్ మరుబూజు అండ్ ద బ్లూ క్యాండిల్ రిప్రజెంట్స్ ద బుల్లిష్ మరుబూజు. ఓకే, మరుబూజు అంటే ఏంటంటే క్యాండిల్కి చూడండి పైన కానీ కింద కానీ ఎటువంటి షాడోస్ అయితే ఉండవు, పైన కానీ కింద కానీ ఎటువంటి షాడోస్ అయితే ఉండవు అనమాట, వాటిని మరుబూజు క్యాండిల్స్ అంటారు. అందులో రెడ్ క్యాండిల్ని బేరిష్ క్యాండిల్ అంటారు, అలాగే గ్రీన్ క్యాండిల్ని బుల్లిష్ క్యాండిల్ అంటారు. ఓకే, ఈ క్యాండిల్ని ఎలా అనాలిసిస్ చేయాలంటే చూడండి, రెడ్ క్యాండిల్ ఓపెన్ ఎక్కడవుతుంది, పైన కింద చెప్పండి ఒకసారి. సో ఓపెనింగ్ ఓపెనింగే కిందికి రావడం స్టార్ట్ అయింది, కానీ అక్కడ నుంచి పైకి వెళ్ళలేదు. గమనించారా, పైకి వెళ్తే మనకి ఏంటి, ఒక విక్ అనేది ఏర్పడుతుంది. కానీ ఇక్కడ విక్ ఏర్పడలేదంటే దాని అర్థం ఏంటంటే ఓపెనింగ్ ఓపెనింగే బయ్యర్స్ ఎవ్వరూ లేరు, టోటల్ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు, కాబట్టి అక్కడ నుంచి స్పీడ్గా పరడం అయితే వెళ్ళిందనమాట. అర్థమైందా? క్లోజ్ అయ్యేటప్పుడు కూడా కింద లో లేదనమాట, లో విక్ లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఓపెనింగ్ ఓపెనింగ్ నుంచే మొత్తం సెల్లర్స్ మాత్రమే ప్రెజర్ చేస్తూ క్లోజ్ చేశారు, అంటే ఇక్కడ ఎటువంటి బయ్యర్స్ కూడా లేరు, బయ్యర్స్ యాక్షన్ ఇక్కడ ఏమీ జరగలేదు. అంటే ఈ క్యాండిల్ని మీరు ఏం చెప్పచ్చు అంటే, సో దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అంటే ఇందులో వీక్నెస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అని అర్థం, అంటే వీక్నెస్ ఎక్కువగా ఉందని అర్థం. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఓపెనింగ్ ఎక్కడ ఉంటుంది, లోలో ఉంటుంది. ఓపెనింగ్ ఓపెనింగే బయ్యర్సే ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ లేరు. సెల్లర్స్ ఉంటే కొంచెం కిందికి వచ్చేది విక్, కానీ సెల్లర్స్ లేరు, ఓపెనింగ్ ఓపెనింగే బయ్యర్స్ ఉన్నారు. సో క్లోజ్ అయ్యేంత వరకు బయ్యర్స్ మాత్రమే ఉన్నారనమాట, సెల్లర్స్ లేరు. సో దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. ఏం చెప్తుంది, ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనమాట. ఓకే, ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు ఏం జరుగుతుందో అనేది మనం ఒకసారి గమనిద్దాం. సీ హియర్, ద ఆప్షన్స్ ఆఫ్ ద అప్పర్ అండ్ లోయర్ షాడో, అంటే అప్పర్ షాడో కానీ లోయర్ షాడో కానీ లేనప్పుడు, సో ద ఆప్షన్స్ ఆఫ్ ద అప్పర్ అండ్ లోయర్ షాడో ఇన్ ఎ బుల్లిష్ మరుబూజు,
that implies that low is equal to the open. So ekkadaithe open ayindo ade low aa rojuki, alage ekkadaithe close ayindo ade high aa rojuki. So whenever open is equal to low and high is equal to close, that is a bullish marubuju. బుల్లిష్ మరుబుజు ఫామ్ అయినట్లు అర్థం అన్నమాట. ఓకే, సో ఇక్కడ గమనించండి, బుల్లిష్ మరుబుజు ఫామ్ అవుతే దాని అర్థం ఏంటి? ఇట్ రిప్రజెంట్స్ బుల్లిష్ కంటిన్యూస్ ఆర్ బేరిష్ రివర్స్ ప్యాటర్న్. అంటే దాని అర్థం ఏంటంటే, మీకు బుల్లిష్ మరుబుజు అనేది మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్లో అక్కరైతే దాని అర్థం ఏంటంటే, ట్రెండ్ అనేది అంటే బుల్లిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు, లేదు అంటే రివర్స్ తీసుకోవచ్చు అని అర్థం. అర్థమైందా ఇప్పుడు? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మీకు ఎక్కడైతే ఈ బుల్లిష్ మరుబుజు కనిపిస్తుందా మీకు? అంటే ఈ బుల్లిష్ మరుబుజుకు పైన విక్ ఉండదు అనమాట. ఓకే, ఎక్కడైతే ఈ బుల్లిష్ మరుబుజు కనిపిస్తుందో దాని అర్థం ఏంటంటే, ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు అని అర్థం. ట్రెండ్ అన్నది కంటిన్యూ అవ్వచ్చు అనేది. సేమ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈరోజు జరిగిన దాంట్లో చూపిస్తాను. సో ఇక్కడ మీకు క్యాండిల్ కనిపిస్తుందా, పైన విక్ ఉందా? విక్ లేదు కదా, అంటే ఇవి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనమాట. అంటే ఏంటి, ట్రెండ్ అనేది కంటిన్యూగా పైకి వెళ్ళొచ్చు అని అర్థం. ట్రెండ్ అనేది కంటిన్యూగా పైకి వెళ్ళొచ్చు అని రిప్రజెంట్ చేస్తాయి ఇవి. అర్థమవుతుందా? అంటే బయ్యర్స్ మాత్రమే ఎక్కువగా ఉన్నారు, సెల్లర్స్ తక్కువగా ఉన్నారు అని దాని అర్థం. సార్ అది ఎప్పుడు తెలుస్తుంది సార్? అది ఫామ్ క్యాండిల్ మొత్తం కంప్లీట్ ఫామ్ అయిన తర్వాతనే తెలుస్తాయి కదా సార్? అట్లా అవును అవును, తెలిసిన తర్వాత మనకి క్యాండిల్ మొత్తం ఫామ్ అయిన తెలిసిన తర్వాత ఫార్వర్డ్ జోన్ లో ఉందని తెలిస్తే అప్పుడు ఏం లాభం సార్? అవును, క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఎంటర్ అవుతాము. ఏదైనా సరే కన్ఫర్మేషన్ ఉన్నప్పుడే ఎంటర్ అవ్వాలి, కానీ ముందుగానే ఎంటర్ అవుతే పళ్ళు రాలిపోతాయి మనకి స్టాక్ మార్కెట్ లో. అది కరెక్టే సార్, కాదనట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మీరు అన్న క్యాండిల్ టోటల్ కంప్లీట్ అయిన తర్వాతనే మన క్యాండిల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దాని తర్వాత ఈ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఫార్వర్డ్ యాక్షన్ లో ఉంది కాబట్టి అప్పుడు ఎంట్రీ కావాలంటారా? దాని మీనింగ్ అంతే. ఓకే సార్, ఓకే. ఇప్పుడు 240 లో ఎంటర్ అయ్యావు, 248 లో ఎంతవరకు వెళ్ళింది? 264 వరకు వెళ్ళింది. నాకు అంతా కావాలని ఎంటర్ అవుతే అంతా పోయేదానికి కూడా అవకాశం ఉంది మన దగ్గర ఉన్న అమౌంట్. కార్తిక్ గారు, ఒక చాలా క్యాండిల్స్ ఉన్నాయి కదా, అంటే ఒక్కొక్క క్యాండిల్ ఒక టైం అంటూ ఉంటుందా, లేకపోతే ఒక వాల్యూ? అవునండి అవునండి, ఇక్కడ మీకు టైం మీకు కనిపిస్తుందా 15 మినిట్స్ అని? అవునవును, ఇది ఒక క్యాండిల్ అనేది 15 మినిట్స్ అనమాట. 15 మినిట్స్ టైం పీరియడ్ ఇది. ఓకే ఓకే, వన్ డే పెట్టారనుకోండి, ఇప్పుడు ఒక్కొక్క క్యాండిల్ వన్ డే రిప్రజెంట్ చేస్తుంది. విప్రో ఎందుకు ఈ రోజు ఇంత పెరిగింది? విప్రో ఎందుకు ఈ రోజు ఇంత పెరిగింది ఎవరైనా చెప్పగలరా? రిజల్ట్స్ వచ్చాయి. నిన్న మీకు చెప్పాను కదా టాపిక్ లో, కార్పొరేట్ యాక్షన్స్ తర్వాత స్టాక్ యొక్క ప్రైస్ ప్రభావితం చేసే అంశాలని. సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్, మార్కెట్ రిజల్ట్స్ ని ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది అది చాలా ఇదిగా ఉంది సార్. ఎందుకంటే ఐటీసీ అప్పుడు కూడా ప్రైస్ యాక్చువల్ గా తగ్గింది,
ఐటీసీ అప్పుడు కూడా డివిడెండ్ 10.15 అంతా అనౌన్స్ చేశారు. యాక్చువల్ గా ప్రైస్ తగ్గింది. నేను అప్పటికి హైయర్ లెవెల్ లో ఫోన్ చేశాను, డివిడెండ్ అని 10% డివిడెండ్ ఉంది కానీ ఫోన్ చేశాను. దాని తర్వాత పడిపోయింది ప్రైస్ పూర్తిగా. అప్పటికి ఇంకా స్టిల్ ఎక్స్డివిడెండ్ డేట్ కి చాలా టైం ఉంది. బట్ ఆ రిజల్ట్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటే రిజల్ట్ యాక్చువల్ మంచి రిజల్ట్ వచ్చింది అంటే మార్కెట్ లో పెరగాలి. దాని రూల్ ఏముంది? రూల్ ఏముంది సార్? పెరగాలని రూల్ ఏం లేదు. అంటే ఎలా తీసుకుంటారు? ఈవెన్ ఎలా అయినా కాదు, కాదండి. ఇప్పుడు మంచి రిజల్ట్ వచ్చినంత మాత్రాన ప్రైస్ పెరగాలనే రూల్ ఏం లేదు. మంచి రిజల్ట్ రాలేదని రాలేనంత మాత్రాన ప్రైస్ పడిపోవాలని రూల్ ఏం లేదు. ఓకే, రూల్ ఏం లేదు కానీ సార్, రూల్ ఏం లేదు కానీ అలాగే జరుగుతుంది. ఏదండి మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటుందని పల్స్ క్యాచ్ చేయలేకపోతుంది సార్. యాక్చువల్గా మార్కెట్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఆ రిజల్ట్ అయితే న్యూస్ మీద, అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది సార్. యాక్చువల్గా మరి ఈరోజు చెప్పాను కదా, ఏజీఎం మీటింగ్ జరిగింది, బాగా జరిగింది, మరి రిలయన్స్ పడిపోయింది. మరి చాలా మంది ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈరోజు మీటింగ్ ఉంది, మీటింగ్ ఉంది, కొత్తవి ఏదైనా అనౌన్స్ చేస్తారు, రిలయన్స్ ఇంకా పెరిగిపోతుంది అనుకుంటాం. ఓకే ఓకే, ఇప్పుడు ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు ఈ ట్రేడ్ మార్కెట్ లో సక్సెస్ అవ్వాలంటే 100 సార్లు పల్లురాలు కొట్టుకోవాలి, పైసలు కొట్టుకోవాలి, మళ్ళా సంపాదించుకునే ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ 2 ఇయర్స్ ఇట్లా పోగొట్టుకొని సంపాదించుకునేటోడు కానీ డైరెక్ట్ పోగొట్టుకోకుండా సంపాదించుకునేటోడు ఉండడు, ప్లస్ మొత్తం పోగొట్టుకునేటోడు కూడా ఉండడు. కొన్ని సంపాదించుకున్నాడు, కొన్ని పోగొట్టుకుంటాడు. ఇదంతా ఎక్స్పీరియన్స్, డిపెండ్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఏ టైం లో ఏం చేస్తాను ఎక్స్పీరియన్స్ మన సైకిల్ నేర్చుకోవాలి అంటే 10 సార్లు కింద పడాలి ఖచ్చితంగా. దేనికైనా కానీ ముందు ఒక మెంటర్ అనేవాళ్ళు ఉండాలి. అంతే, ఓకే, లీవ్ ఇట్. ఓకే సార్, ఇప్పుడు చూడండి. సో ఇక్కడ మీకు ఒక మరుబూజు ఫామ్ అయింది. బట్ ఇక్కడ ట్రెండ్ ఏంటి, ఏం ట్రెండ్ కనిపిస్తుంది? ఇక్కడ మీకు డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మరుబూజు ఫామ్ అయింది కాబట్టి మీకు ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయింది అన్నమాట. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మరుబూజు అనేది అది రెడ్ క్యాండిల్ అవ్వని, గ్రీన్ క్యాండిల్ అవ్వని, ఏదైనా సరే ఏ క్యాండిల్ అయినా అవ్వని, ఓకే, అది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ట్రెండ్ని ట్రెండ్ కంటిన్యూ అయినా చెప్తుంది, లేదంటే ట్రెండ్ రివర్స్ అయినా చెప్తుంది అనమాట మరుబూజు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫ్రమ్ ద మరుబూజు. ఎనీ డౌట్స్? ప్రీవియస్గా చూస్తే మీకు అప్ ట్రెండ్ కంటిన్యూషన్ చెప్తుంది, నెక్స్ట్ చార్ట్ చూస్తే మీకు డౌన్ ట్రెండ్ కంటిన్యూషన్ చెప్తుంది అనమాట. అది అంటే నాకు నాకు డౌట్ ఉంది సార్, బేరిష్ అంటే రెడ్ కలరే రావాలని రూల్ ఏం లేదు కదా. క్యాండిల్ వరకు చెప్తాం సార్. ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంటే ఇది బుల్లిష్ క్యాండిల్ అంటారు. అవునవును, అర్థమైనది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి విక్ పైకి ఉంది, కింద విక్ లేదు, కానీ మరుబూజు కింద విక్ లేదు. ఓకే, కింద విక్ లేదు. ఓకే, గ్రీన్ అయినా రెడ్ అయినా దాంతో సంబంధం లేదు, కింద దాంతో సంబంధం లేదు. పైన విక్ ఉంటే దట్ ఈస్ బేరిష్. ఒకవేళ కింద విక్ ఉండి పైన విక్ లేకపోతే దట్ ఈస్ బుల్లిష్. ఇక్కడ మీరు ఒకటి గమనించారా? ఎస్ సార్, అదే అదే. ఓకే, యాక్చువల్గా ఇది బుల్లిష్ క్యాండిల్ అనమాట. బుల్లిష్ క్యాండిల్ చూడండి, గమనించండి, బుల్లిష్ క్యాండిల్. బయర్స్ ఎక్కువగా ఉన్నారు పై వరకు, పై నుంచి సెల్లర్స్ పుష్ చేయలేకపోయినారు. ఓకే ఓకే, అంటే బయర్స్తోనే క్లోజ్ అయింది. అంటే దాని అర్థం ఏంటంటే బయర్స్ ఇంకా ఎక్కువగా ఉన్నారు అని అర్థం. అంటే బై చేస్తూ ఉంటే ప్రైస్ పైకి వెళ్తుంది అని అర్థం. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, బయర్స్ పై వరకు వెళ్ళారు, పైకి వచ్చేసరికి ఏం చేశారు, కొంచెం సెల్లర్స్ పుష్ చేశారు. ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది ఇక్కడ. ఓకే, మరుబూజులో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి. ఏంటి, మనం చూపించింది ఏంటి, పైన కింద విక్కు లేకపోవడం అనేది. ఓకే, ఇక్కడ ఇంకో రకం ఏంటంటే చూడండి,
పైన విక్కు వచ్చిందంటే, పైన విక్కు వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఇందులో సెల్లర్స్ ప్రెజర్ చేస్తున్నారు అని, కింద విక్కు వస్తే బయర్స్ ప్రెజర్ చేస్తున్నారు అని. సేమ్ థింగ్ ఇక్కడ, కింద చిన్న విక్కు వచ్చింది, పైన విక్ లేదు, సో సెల్లర్స్ ప్రెజర్ సారీ బయర్స్ ప్రెజర్ చేస్తున్నారు. ఇక్కడ పైన విక్ ఉంది, కింద విక్ లేదు, అంటే ఏంటి, ఇక్కడ సెల్లర్స్ ప్రెజర్ చేస్తున్నారు అని. ఓకే సార్, అర్థమైందా? ఒకసారి అందరూ కూడా ఇప్పుడే అర్థం అవ్వాలని ఏం లేదు సార్, మీకు నేను ప్రతిదీ కూడా మీకు ఇంట్రొడక్షన్ అంటే మీకు పరిచయం చేస్తాను, తర్వాత నిదానంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటేనే మీకు వస్తుంది. ఇక్కడ నేను చెప్పినంత మాత్రాన అన్నీ రావు అన్నమాట. చూడండి, ఇది బేరిష్ మరుబూజు. ఓకే, సో బేరిష్ మరుబూజు కూడా ఏంటి, సేమ్ ఇది ఓపెన్, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అండ్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు లో, సో దీన్ని బేరిష్ మరుబూజు అంటారు. కార్తిక్ గారు ఈరోజు రిలయన్స్ చూపించి కొంచెం ఎగ్జాంపుల్ చూపించారు అండి, రిలయన్స్ పడిపోయింది కదా లాస్ట్ మూమెంట్ లో, అదొక ఎగ్జాంపుల్ చూపిస్తే కొంచెం బాగా అర్థం. సో ఇదండి రిలయన్స్. వీటిని బట్టి మనం ఏం అనాలిసిస్ చేసుకోవచ్చు అంటే, ప్రైస్ పడుతున్న కొద్దీ తక్కువ ప్రైస్లో దొరుకుతుంది అని బయర్స్ కొంటూనే ఉన్నారు, మళ్ళీ పడుతూ ఉంది మళ్ళీ బయర్స్ కొంటూనే ఉన్నారు, మళ్ళీ పడుతూ ఉంది బయర్స్ కొంటూనే ఉన్నారు. అర్థమవుతుందండి? ఓకే సార్. ఓకే, ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఇది మనం బేరిష్ మరుబూజు. ఓకే, సో ఇక్కడ మీకు కనిపించేది ఏంటంటే బేరిష్ కంటిన్యూస్ ప్యాటర్న్ ఆర్ బుల్లిష్ రివర్స్ ప్యాటర్న్, మనకు మరుబూజు అనేది. సో ఇప్పుడు మనకు బేరిష్ కంటిన్యూషన్ జరుగుతుంది కదా, ట్రెండ్ బేరిష్లో ఉంది, సో ఇక్కడ మరుబూజు ఏర్పడగానే మనకు ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. ఓకే, అలాగే ఇంకొకటి చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మరుబూజు ఫామ్ అయింది, ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఓకే, సో మీరు ఈ మరుబూజుస్లో మీకు క్లారిటీగా మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే మరుబూజు అనేది మీకు హైయర్ లెవెల్లో అక్కర్ అవుతుందో, హై లెవెల్లో అక్కర్ అవుతుందో, అక్కడ నుంచి నెక్స్ట్ రివర్స్ అంటే ట్రెండ్ అక్కడ నుంచి కిందికి పడిపోయే ఛాన్స్ ఉంటుంది, అలాగే లోయర్ లెవెల్లో అక్కర్ అవుతుందో అక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నమాట, అది మరుబూజు. క్లియర్ సార్? ఇక్కడ 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 చెప్పండి సార్, కొంచెం కింద డౌన్ లో పైన ఒకటి వచ్చింది, మళ్ళీ కింద ఒకటి వచ్చింది, ఇక్కడ ఇంకా కొంచెం డౌన్ రైట్ సైడ్ కొంచెం ఈ క్యాండి పైన వచ్చింది, మళ్ళీ కింద వచ్చింది, ఇక్కడ మళ్ళీ అప్ ట్రెండ్ అయిపోయింది. ఏమొచ్చింది ఇక్కడ? ఇక్కడ క్యాండిల్ స్టిక్ పైన ఒకటి వచ్చింది, కింద ఒకటి వచ్చింది కదా, ఇదే మీకు నెక్స్ట్ చెప్తానండి, ఫస్ట్ ఇది ఈ ప్యాటర్న్ నేర్చుకోండి. మీరు ఇవన్నీ క్లబ్ చేస్తే మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. చెప్తాను ఫస్ట్, ఇప్పుడు మరుబూజు తెలుసుకోండి, నెక్స్ట్ చెప్తాను నేను. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు లోయర్ లెవెల్లో మరుబూజు ఫామ్ అయింది, ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ అప్ ట్రెండ్ తీసుకుంది. మీరా ఇది అర్థం అవ్వాలంటే మీరు ఏం చేయాలి అంటే, ఏదో ఒక స్టాక్ని ఓపెన్ చేసి ఒక 15 మినిట్స్ క్యాండిల్ పెట్టుకొని మీరు ప్రీవియస్ చార్ట్ని చెక్ చేసుకుంటూ వెళ్ళండి, మరుబూజు ఎక్కడ ఫామ్ అయింది, నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ ఏ విధంగా జరిగింది, ట్రెండ్ మీరు బ్యాక్ టెస్ట్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఓకే,
కావాలంటే ఈ ప్రైస్ యాక్షన్లో గమనించండి, ఎక్కడన్నా మీకు మరుబుజు ఫామ్ అయితే ఫామ్ అయిందేమో. ఎక్కడన్నా మరుబుజు ఫామ్ అయిందేమో ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, పైన ఓపెనింగ్ ఓపెనింగే, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై. ఓకే, ఏమండి అర్థమైందా? ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై. డౌన్ ట్రెండ్ ఉంది, ప్రీవియస్ ట్రెండ్ ఏంటి? డౌన్ ట్రెండ్. అక్కడ నుంచి ట్రెండ్ అనేది డౌన్ కంటిన్యూ అవుతూ ఉంది అన్నమాట. క్లియర్? నెక్స్ట్ ఇంకా ఇక్కడ గమనించండి, ఈ క్యాండిల్ ఓపెన్ 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 ఈజ్ ఈక్వల్ టు హై. సో అక్కడ నుంచి మనకు ఏమైంది? ట్రెండ్ డౌన్ ట్రెండే అయింది, కంటిన్యూషన్. ఇది వన్ డే క్యాండిల్, ఇది నేను చూపించేది మీకు. నెక్స్ట్ ఇక్కడ మరుబుజు ఓపెన్ అయి మరుబుజు అక్కడైంది. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, దెన్ ఇట్ టేక్స్ అప్ ట్రెండ్. దెన్ ఇక్కడ ఇది ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, బేరిష్ క్యాండిల్ పైనుంచి కిందికి వచ్చింది. ఓకే, అర్థమవుతుందండి? ఒక ఐడియా వచ్చిందా? సో ఇక్కడ చూడు, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, ఇక్కడ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై, ఇక్కడ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై. కాబట్టి ఏమైంది? ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. దెన్ సి హియర్. హలో హలో, చెప్పండి సార్. ఇది బీరిష్ లా అర్థమవుతా ఉండే సార్. గ్రీన్ క్యాండిల్ కన్ఫ్యూజ్ అవుతా ఉంది. గ్రీన్ క్యాండిల్ కన్ఫ్యూజ్ అవుతుందా? ఇదిగో ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ అయినా, చెప్పేది వినండి, గ్రీన్ క్యాండిల్ అయినా బేరిష్ క్యాండిల్ అయినా ఓపెన్ ఇజ్ ఈక్వల్ టు గ్రీన్ క్యాండిల్ అయితే ఓపెన్ ఎక్కడ అవుతుంది? కింద పైన, కింద నుంచి, కింద నుంచి అంటే కింద అంటే దీని లో కదా. గ్రీన్ క్యాండిల్ కి ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఉండాలి. క్లియర్? ఇప్పుడు ఇది కనిపిస్తుంది, ఇది రెడ్ క్యాండిల్. ఇక్కడ లాంగ్ విక్ ఉంది, ఇలా విక్ ఎక్కువగా ఉండకూడదు అనమాట. కొంచెం ఉన్న పర్లేదు కానీ ఎక్కువగా ఉండకూడదు, జనరల్గా చెప్తున్నాను. ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? టాప్లోనా కింద డౌన్లోనా? టాప్లో, టాప్లో ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అవుతుందా లో అవుతుందా? ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అవుతే బేరిష్ బేరిష్ మరుబుజు అవుతుంది. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అవుతే బుల్లిష్ మరుబుజు అవుతుంది. సో ఇప్పుడు ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, సో ఇది బుల్లిష్, బుల్లిష్ ట్రెండ్. సో బుల్లిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు స్పిన్నింగ్ టాప్. ఈ క్యాండిల్ స్టిక్స్ని ఏమంటారు? స్పిన్నింగ్ టాప్ అంటారు. సో స్పిన్నింగ్ టాప్స్ లుక్ లైక్ ద క్యాండిల్ షోన్ బిలో, టేక్ ఏ గుడ్ లుక్ అట్ ద క్యాండిల్. సో ఇక్కడ మీకు క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా. స్పిన్నింగ్ టాప్ అనే క్యాండిల్స్ అనేవి చిన్నగా ఉంటాయి, చిన్న బాడీ ఉంటుంది. ఓకే, అలాగే చిన్న చిన్న విక్స్ ఉంటాయి అన్నమాట, ఈ విధంగా. క్లియర్? చిన్న బాడీ ఉంటుంది, చిన్న విక్స్ ఉంటాయి. ఏమండి అర్థమైందా? ఓకే, ఈ విధంగా ఫామ్ అయిందంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ ఎటు వెళ్ళడానికి నిర్ణయించుకోవట్లేదు అని అర్థం. అంటే సైడ్ వేస్లో జరిగేటప్పుడు మాత్రమే ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతాయి.
ఓకే మార్కెట్ సైడ్ వేస్లో జరిగేటప్పుడు ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. సైడ్ వేస్ అంటే ఏంటి, మనకు ఎటు వెళ్ళని స్థితి కదా, పైకి వెళ్ళే స్థితి లేదు, కిందికి వెళ్ళే స్థితి లేదు, అప్పుడు మాత్రమే ఈ ఫామ్ అవుతాయి అన్నమాట. సో చూడండి ఇక్కడ చూడు, ఇది డౌన్ ట్రెండ్, ఇది అప్ ట్రెండ్, మరి ఇది ఈ ట్రెండ్ ఏంటి, సైడ్ వేస్. సో సైడ్ వేస్లు మాత్రమే ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఓకే మార్కెట్ అనేది సైడ్ వేస్లో వెళ్ళే ఛాన్స్ ఉంది అని అర్థం. ఓకే సో ఏదో గ్రీన్ ఆర్ రెడ్ డజంట్ మ్యాటర్, అది గ్రీన్ క్యాండిలా రెడ్ క్యాండిల్ అనేది దానికి అదేం లేదు. ఏదైనా కూడా చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఓకే సో మార్కెట్ అనేది మనకు సైడ్ వేస్లో ఉంది అని అర్థం. సీ హియర్ దిస్ ఈజ్ అ అప్ ట్రెండ్ అండ్ దిస్ ఈజ్ అ డౌన్ ట్రెండ్, బట్ దిస్ ట్రెండ్ ఈజ్ అ సైడ్ వేస్. సీ హియర్ దిస్ ఈజ్ అ అప్ ట్రెండ్, ఇదంతా అప్ ట్రెండ్, ఇది డౌన్ ట్రెండ్. సో ఇది ఈ మధ్యలో జరిగేది ఏంటి, ఈ సైడ్ వేస్ పక్క పక్కనే కొంచెం అది. క్లియర్? సో మీకు ప్రాక్టికల్గా చూపించాలి అంటే ఒకసారి చూడండి, ఇది అప్ ట్రెండ్, ఇది డౌన్ ట్రెండ్. సో సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనకు చిన్న క్యాండిల్స్ వచ్చాయి, కానీ గమనించారా ఇది? ఓకే సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఈ విధంగా కరెక్ట్గా చిన్న బాడీ ఉంటుంది, అలాగే పైన కింద దాదాపు ఖచ్చితంగానే కాదు దాదాపు సమానంగా క్యాండిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఫామ్ అవుతే నెక్స్ట్ మనకు సైడ్ వేస్లో వెళ్ళే అవకాశం ఉంది అని అర్థం. సమానంగా దాదాపు సమానంగా సైడ్ వేస్లో వెళ్ళే అవకాశం ఉంది కొంత టైం వరకు, కొంతకాలం వరకు అని అర్థం అది. సో ఇంకొకసారి ఎక్కడన్నా గమనించినట్లయితే మీరు సైడ్ వేస్ ఎక్కడుంది, మార్కెట్ సైడ్ వేస్ ఫిఫ్టీన్ మినిట్స్లో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి మార్కెట్ ఎటు వెళ్ళలేదన్నమాట. సో ఇలాంటి చిన్న క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడిక్కడే తిరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి చిన్న క్యాండిల్స్ అలాగే చిన్న విక్స్ ఫామ్ అయ్యాయి. ఇంతవరకు కన్సాలిడేషన్లోనే ఉంది సైడ్ వేస్. ఓకే సీ హియర్ ఈ విధంగా. సో ఐ థింక్ అండర్స్టాండ్ అర్థమైంది అనుకుంటాను మీకు. Yes sir. కార్తిక్ గారు ట్రేడింగ్ టైం లైన్ ఏది తీసుకుంటే బెటర్ అంటారు? 1 అవర్ డిపెండింగ్ అపాన్ యువర్ ట్రేడింగ్, మీరు ఏం ట్రేడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి. ఓకే టైం ఫ్రేమ్స్ చెప్పాను కదా, ఫర్ ఇంట్రాడే 15 మినిట్స్, 5 మినిట్స్, 30 మినిట్స్. ఓకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేయడానికి స్టాక్స్ చూస్ చేసుకునేటప్పుడు ఏది బెటర్? వన్ డే క్యాండిల్. ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసి దోజీ. దోజీ విన్నారండి క్యాండిల్? ఓకే సో దోజీకి మనకు దోజీలో క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే బాడీ అన్నది దాదాపు ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ఉంటుంది అన్నమాట. బాడీ ఈజ్ ఈక్వల్ టు దాదాపు ఎలా ఉంటుంది, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అంటే ఓపెన్ ఎక్కడైతే అవుతుందో క్లోజ్ కూడా అక్కడే అవుతుంది దాదాపు. కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా అంటే ఓపెన్కి క్లోజ్కి కొన్ని పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నా కూడా దాన్ని దోజీ అని అంటారు. ఓకే సో దోజీ ఆర్ వెరీ సిమిలర్ టు ద స్పిన్నింగ్ టాప్స్. స్పిన్నింగ్ టాప్స్ ఎలా ఉంటాయో దోజీ కూడా అలానే ఉంటుంది, బట్ స్పిన్నింగ్ టాప్స్లో కొంచెం బాడీ ఉంటుంది, బట్ దోజీలో మనకు బాడీ అనేది నెగ్లిజబుల్ అనమాట. ఎక్సెప్ట్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఏ రియల్ బాడీ అట్ ఆల్. దిస్ మీన్స్ ఓపెన్ అండ్ క్లోజ్ ప్రైసెస్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. సో దోజీస్ ప్రొవైడ్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మార్కెట్ సెంటిమెంట్స్
అండ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో డోజీ ఫామ్ అవుతే ఏం అయ్యే ఛాన్స్ ఉంటుంది చెప్పండి. డౌన్ ట్రెండ్, ట్రెండ్ రివర్సల్. డోజీ ఫామ్ అయిందంటే ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎంత అప్ ట్రెండ్ తీసుకుంటున్నా కూడా మధ్యలో మీకు డోజీ వచ్చిందంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, అది విషయం. డోజీ ఫామ్ అయితే మనకు ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మారుబూజు టైం సార్, మారుబూజు ఫామ్ అయినప్పుడు కూడా ట్రెండ్ రివర్సల్ అయింది. డోజీ మారుబూజు ఫామ్ అయినప్పుడు, మారుబూజు ఫామ్ అయినప్పుడు ట్రెండ్ కంటిన్యూస్ అవుతుంది. ట్రెండ్ కంటిన్యూస్ అవుతుంది. డోజీ ఫామ్ అయినప్పుడు ట్రెండ్ రివర్సల్ అవుతుంది. ఓకే ఓకే ఓకే, అండర్స్టూడ్ సార్, థాంక్యూ. నౌ సీ హియర్, ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు డోజీ ఫామ్ అయిందా? ఇక్కడ అండి కనిపిస్తుందా మీకు ఇక్కడ? ఓకే, సో బాడీ అనేది చాలా చిన్నగా ఉంటుంది, అక్కడ నుంచి మనకు ట్రెండ్ రివర్స్ అయింది. ట్రెండ్ అనేది మనకు రివర్స్ అయింది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కనిపిస్తుందా మీకు మధ్యలో? ఓకే, సో ఇక్కడ చూడండి, డోజీ అనేది పవర్ఫుల్గా మీకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే మీకు మార్కెట్ అనేది హైయర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు. అది జనరల్గా మార్కెట్ని ఫాలో అవుతుంటే మీకు అనిపిస్తుంది, మీకు ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, మార్కెట్ అనేది ప్రజెంట్ హైయర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది, మరి ఎప్పుడు రివర్స్ అవుతుందో తెలీదు అన్న ఉద్దేశం ఉన్నప్పుడు డోజీ ఫామ్ అయితే దాని అర్థం ఏంటప్పుడు? రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అర్థం. అలాగే మార్కెట్ డౌన్లో వెళ్తూ ఉన్నప్పుడు, ఓకే ఇప్పటికే ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ అయిపోయింది, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఎప్పుడో ఒకసారి జరగచ్చు. మరి ఎప్పుడు జరగచ్చు అంటే జరిగే ముందు మనకు డోజీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఆ డోజీ అనేది ఒకసారి మనం చూద్దాము ఎక్కడ ఫామ్ అయి ఉంటుందో ఏంటి అన్నది. ఇప్పుడు మీకు కనిపించేది నిఫ్టీ. ఓకే, నిఫ్టీ వన్ డే టైం ఫ్రేమ్ మీరు చూసేది. ఇక్కడ ఇది ఫిబ్రవరి టైం అనమాట, ఇక్కడ నుంచి మనకు కరోనా వచ్చింది, అక్కడ నుంచి మార్కెట్స్ పడిపోతూనే ఉన్నాయి. మరి పడిపోతూనే ఉన్నాయి, ఎంతవరకు పడిపోతుంది సార్ తెలియట్లేదే అనుకుంటే లాస్ట్లో ఏం ఫామ్ అయింది మనకు? డోజీ ఫామ్ అయింది. అంటే ఇప్పుడు ఏం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు? సో మార్కెట్లు అనేవి దాదాపు పడిపోవడం అనేది ఇదే చివరి చివరిది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్ సార్, అదే చివరిది కాదా అనేది తర్వాత విషయం. ఖచ్చితంగా చివరిది ఇదే, నెక్స్ట్ పడిపోదని రూల్ ఏం లేదు. బట్ మోస్ట్ ప్రాబబులీ, ఓకే, మోస్ట్ ప్రాబబులీ ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అర్థం. Got my point? Yes, sir. Yes, sir. Yes. Okay? Got it. So, correct-గా reverse అయ్యే టైంకి మనకి ఏం ఫామ్ అయింది ఇక్కడ? డోజీ ఫామ్ అయింది. సో డోజీ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ట్రెండ్ రివర్స్ అయ్యేటప్పుడు మాత్రమే మనకు డోజీ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది. సో ఒకసారి రిలయన్స్లో గమనిద్దాం మీకు ఎక్కడన్నా ఏదన్నా ఫామ్ అయిందేమో డోజీ అన్నది. డౌన్ ట్రెండ్ ఎక్కడైనా ఏదన్నా ఫామ్ అయిందా? ఇక్కడ ఫామ్ అయిందా? ఎస్ సార్, గాట్ ఇట్. దెన్ ఇంకా ఇంకా కరెక్ట్గా లేదు. ఇక్కడ ఫామ్ అయిందా డోజీ? ఎస్ సార్, డోజీలు చాలా ఉన్నాయి సార్ అక్కడ. ఉంటాయి ఉంటాయి.
ఇక్కడ ఫామ్ అయిందా సార్? ఫామ్ ఇక్కడ ఫామ్ అయిందా అనేది మీకు కలర్ ఇస్ డజంట్ మ్యాటర్, అది రెడ్ అయినా కానీ గ్రీన్ అయినా కానీ ఏదైనా కానీ ఓకే. ఇక్కడ దోజెస్ ఫామ్ అయ్యాయి మీకు? ఎస్ సార్. ఓకే, కలర్ డజంట్ మ్యాటర్, కలర్ డజంట్ మ్యాటర్ బట్ ట్రెండ్ విల్ బి చేంజ్డ్. ట్రెండ్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్, రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ దోజీ ఫామ్ అయింది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే దోజీని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలగలే ఇది ఉండాలన్నమాట. ఓకే, ఇది ఒకటి. ఓకే, ఇది ఒక ఇంటర్ప్రిటేషన్. క్లియర్ అబౌట్ దోజీ? ఎస్ సార్ క్లియర్. ఓకే క్లియర్ సార్. ఓకే, సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ దట్ పేపర్ అంబ్రల్లా. పేపర్ అంబ్రల్లా, అంబ్రల్లా అంటే ఏంటి? గొడుగు కదా. ఓకే, చూడడానికి ఒక గొడుగులా ఉంటావని. ఓకే, సో ఈ పేపర్ అంబ్రల్లా మనకు టూ టైప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇక్కడ మీకు రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తున్నాయి కదా. వన్ సైడ్ మాత్రమే లాంగ్ విక్ ఉంటుంది, అది పైన అయినా కానీ కింద అయినా కానీ. ఓకే, ఒక సైడ్ మాత్రమే లాంగ్ విక్ ఉంటుంది. సి హియర్, ఏ పేపర్ అంబ్రెల్లా కన్సిస్ట్స్ ఆఫ్ టూ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్, నేమ్లీ హ్యాంగింగ్ మ్యాన్ అండ్ ద హ్యామర్. చూడండి, పేపర్ అంబ్రెల్లా కన్సిస్ట్స్ ఆఫ్ టూ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్. సో ఈ హ్యాంగింగ్ మ్యాన్, హ్యామర్ కూడా ఏం ప్యాటర్న్స్? ఇవి ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్. దోజీ ఎలాగో ఇవి కూడా ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్. క్లియర్? క్లియర్ సార్. క్లియర్ సార్. క్లియర్. ఓకే, వీటిలో రెండు రకాలు, ఒకటి హ్యాంగింగ్ మ్యాన్ అంటారు, రెండోది హ్యామర్ అంటారు. ఓకే, మరి హ్యాంగింగ్ మ్యాన్, హ్యామర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇఫ్ పేపర్ అంబ్రల్లా అపియర్స్ అట్ ద బాటమ్ ఎండ్ ఆఫ్ ద డౌన్వర్డ్ ర్యాలీ, ఇట్ ఈస్ కాల్డ్ హ్యామర్. ఇప్పుడు చూడండి, ఈ యొక్క బాడీకి కింద డౌన్వర్డ్ డౌన్వర్డ్ విక్ అనేది ఎక్కువగా ఉంటే ఇది మీకు ఒక హ్యామర్ లాగా కనిపిస్తుంది కదా, సుత్తిలాగా. దీని అర్థం ఏంటంటే, దీని అర్థం ఏంటంటే ఈ క్యాండిల్ మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఓపెన్ అయిన దగ్గర నుంచి, ఓకే ఓపెన్ అయిన దగ్గర నుంచి సెల్లర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ క్యాండిల్ అనుకున్నాం అనుకోండి, సెల్లర్స్ ప్రెజర్ చేస్తూ ఉంటే, సెల్ చేస్తూ ఉంటే బాడీ అనేది కింది వరకు వెళ్ళింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి బయ్యర్స్ యొక్క ప్రతాపం చూపించి పైకి తీసుకెళ్లారనమాట. అంటే ఇప్పుడు సెల్లర్స్ కంటే ఇప్పుడు ఎక్కువ ఎవరున్నారు? బయ్యర్స్ ఉన్నారు. సెల్లర్స్ కంటే ఎక్కువ ఎవరున్నారు? బయ్యర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు దీన్ని పైకి తీసుకువెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ట్రెండ్ పైనుంచి వచ్చేది ఇక్కడ నుంచి కింది నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ అ ట్రెండ్ రివర్స్. దీన్ని హ్యామర్ అంటారు. నౌ హియర్ కలర్ ఇస్ డజంట్ మ్యాటర్. కలర్ అనేది మ్యాటర్ కాదు. అర్థమవుతుందా? అది రెడ్ అయినా కావచ్చు, గ్రీన్ అయినా కావచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, డౌన్లో, ఓకే బాటమ్ లెవెల్లో మీకు ఈ హ్యామర్ ఫామ్ అయింది. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, సో ఈ విధంగా హ్యామర్ ఫామ్ అవుతే నెక్స్ట్ మనకు అప్ మూవ్ తీసుకునే అవకాశం ఉంటుంది అని అర్థం. ఓకే, సో మీకు ఒకసారి ప్రాక్టికల్గా చూపించినట్లయితే హ్యామర్స్ ఎక్కడ ఫామ్ అవ్వచ్చు? ఇదిగో ఇది హ్యామర్. క్లియర్? దీన్ని హ్యామర్ అంటారు. అలాగే ఇంకా హ్యామర్స్ ఎక్కడున్నాయి? ఇదిగో ఇవి రివర్స్, ఇది నెక్స్ట్ చెప్తాను. ఓకే,
ఇదిగో ఇక్కడ కనిపిస్తుందా హ్యామర్? ఇక్కడ ఒక హ్యామర్. సార్ వాయిస్ రావట్లేదు సార్. హలో హలో వినబడుతుంది వినబడుతుంది వినిపిస్తుంది కదా. ఓకే సో ఆ విధంగా హ్యామర్ అన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా ఉంటే దాని అర్థం ఏంటంటే హ్యాంగింగ్ మ్యాన్. ఈ విధంగా ఉంటే ఏంటి హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. అంటే ఏంటంటే చూడండి ఇది తాడు మెడకు ఊరేసుకున్నట్లు దాన్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. అర్థమైందా? సో ఇక్కడ విక్ అనేది పైనుంచి కిందికి ఉంటుంది అన్నమాట. దీని యొక్క అర్థం ఏంటంటే బయర్స్ బై చేయడానికి బాగా ప్రయత్నించారు కానీ పైకి వెళ్ళేసరికి సెల్లర్స్ అనేవాళ్ళు బయర్స్ కంటే ఎక్కువ ఉండరు కాబట్టి ప్రెజర్ చేశారు కిందికి. సో నెక్స్ట్ ఫర్దర్ కిందికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అది దాన్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. సో ఈ హ్యాంగింగ్ మ్యాన్ మీకు చూపించాను కదా, ఇదిగో ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి. కనిపిస్తుందా? ఎస్ ఆల్ ఆఫ్ యూ ఎస్ కనిపిస్తుంది సార్. ఓకే సో ఈ విధంగా మీరు ట్రేడింగ్ తీసుకునేటప్పుడు టార్గెట్ వైపుకు వెళ్ళేటప్పుడు మధ్యలో మీకు ఇలాంటివి కనిపిస్తే దాని అర్థం ఏంటంటే మీరు జాగ్రత్తగా ఇంటెలిజెన్స్గా చూసి ఎగ్జిట్ అవ్వమని అర్థం అన్నమాట. మొండిగా అలా చెప్పండి. అది రెడ్ కలర్ ఉంది కదా, అది అది అదే కదా సార్ హ్యాంగింగ్ మ్యాన్ అనేసి. కలర్ డజన్ మ్యాటర్. ఇదే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదే. ఓకే ఓకే. పైన ఉన్నది, పైన ఉన్నది కదా అది టాప్. ఓకే ఇక్కడ కలర్ డజన్ మ్యాటర్ చెప్పాను కదా, కలర్ అనేది డజన్ మ్యాటర్. ఇదిగో ఇక్కడ ఇది కూడా హ్యాంగింగ్ మ్యానే కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ట్రెండ్ ఏమైంది, చేంజ్ ఏమైంది, పెద్ద మూమెంట్ వచ్చింది. మనం ఇక్కడ నుంచి పైకి ఎక్కడో టార్గెట్ ఉందనుకుంటాము, ఇక్కడ మీకు ఇలాంటివి అక్కడైతే దాని అర్థం ఏంటంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదిగో ఇక్కడ కూడా హ్యాంగింగ్ వచ్చింది, నెక్స్ట్ కిందికి వచ్చేసింది. అది విషయం అన్నమాట. ఓకే సో ఈ విధంగా హ్యాంగింగ్ మ్యాన్స్ వస్తాయి. చూడండి ఇక్కడ ఫామ్ అయింది ఒకటి, ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ వచ్చింది. ఓకే ఇక్కడ మీకు రివర్స్ వచ్చింది బట్ పైకి వెళ్ళలేదు, ఆ నుంచి కిందికి వచ్చింది అన్నమాట. ఓకే సో ఇంతవరకు నేను మీకు చెప్పినవి ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఇంటర్ప్రిటేషన్. ఓకే సింగిల్ క్యాండిల్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఐడెంటిఫై చేసామన్నమాట. ఏమేమి డిస్కస్ చేసాము ఇప్పుడు సింగిల్ క్యాండిల్లో? మరుబూజు, బుల్లిష్ మరుబూజు, బేరిష్ మరుబూజు, తర్వాత స్పిన్నింగ్ టాప్, డోజీ, హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్. క్లియర్? ఓకే సో నెక్స్ట్ క్లాస్ మనం ఎంగల్ఫింగ్ ప్యాటర్ను, అందులో బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్, హరామి, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. ఓకే ఇంకొక అప్డేట్ ఏంటంటే మీకు రేపు థర్స్డే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ వెబినార్ అయితే ఉంది. ఓకే ప్రీమియం మెంబర్స్కి అందరికీ ఫ్రీ ఆఫ్ యాక్సెస్. మీరు కూడా చూడాలి అనుకుంటే, వెబినార్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మీరు అటెండ్ అవ్వచ్చు. అర్థమవుతుందా? మనకు కోర్సులో భాగం కూడా ఆ స్ట్రాటజీ ఉంటుంది. ఏమండి సార్? సేమ్ లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఏమండి సేమ్ లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు? లేదండి, ప్రీమియం గ్రూప్లో మీకు వేరే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఏ టైంలో సార్? సేమ్ టైం 8 to 10. హలో సేమ్ టైం 8 నుండి సేమ్ టైం. హలో
సేమ్ టైం 8 నుంచి ఉంటుంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ. ఇంకోటి బిగినర్స్ ఎవరన్నా ఉన్నా కూడా ఆప్షన్స్ గురించి మీకు తెలియకపోయినా కూడా మీరు అటెండ్ అవ్వాలనుకుంటే అటెండ్ అవ్వండి, లేదు అంటే అది మీ ఇష్టము. అది మీకు తర్వాత మీరు రికార్డెడ్ వెబినార్ అయినా చూడొచ్చు ఆప్షన్స్ గురించి మీకు క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాత. ఓకే, సో రేపు వెబినార్లో మనం ఆప్షన్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా లోతుగా వెళ్ళి ఏం చేయము, మనం ఓన్లీ స్ట్రాటజీ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాము రేపు వెబినార్లో. కాబట్టి బిగినర్స్ మాకు మా ఆప్షన్స్ అవన్నీ ఏంటో తెలియదు అనుకుంటే, సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ రెస్ట్ ఫర్ టుమారో. ఓకే, ఆ తర్వాత మీకు ఆప్షన్స్ గురించి అన్నీ తెలిసి చెప్పిన తర్వాత మీరు మళ్ళీ కూడా ఆ వెబినార్ని అయితే మీరు అటెండ్ అవ్వచ్చు, లేదంటే అది చూడొచ్చు అనమాట. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో ఎనీవే, మన కంటిన్యూషన్ క్లాస్ అనేది నెక్స్ట్ ఫ్రైడే కంటిన్యూ చేద్దాము. టెక్నికల్ అనాలిసిస్ మనకు ఫ్రైడేకి కంప్లీట్ అయిపోతుంది. రేపు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ అయితే ఉంటుందన్నమాట. ఓకే అండి, సో షెల్ వి క్లోజ్ ద సెషన్ నౌ? ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఓకే, సో ఈజ్ ఇట్ అవర్ కోర్స్ ఈజ్ వర్తి ఆర్ నాట్? హలో, ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ, గుడ్ నైట్. థ్యాంక్ యూ.